పరలోకమందున మా తండ్రి, ఈ ఆరాధన కార్యక్రమంలో సంఘంలో వాక్యం విరుద్ధ భాషలతో విరుద్ధమైన ప్రభావానికి లోనవుతూ సొంత భాష్యం చెబుతున్న ఈ కాలంలో తండ్రి, ఎందుకు పనికిరాని మమ్మను ప్రేమించి మీ వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా మాకు అర్థం చేసుకునే జ్ఞానమును మీ ఆత్మచేత మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. కొన్ని సంగతులు సంఘానికి కావలసినవి, విశ్వాస జీవితానికి అవసరమైనవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయించుండగా మా యందు మీరే ఉండి మాట్లాడతారని ఎదురు చూస్తూ ఈ చిన్ని ప్రార్థన క్రీస్తు నామాన్ని సమర్పిస్తున్నాం తండ్రి. కొన్ని విలువైన సంగతులు ఈరోజు మనం ధ్యానించాలి. ఎందుకంటే గతించిన తరగతిలో సార్వత్రిక సంఘాన్ని గురించి మాట్లాడడం జరిగింది. దాని కొనసాగింపుగా మరొక్కసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొన్ని విపరీతమైన ఆవేశంతో కూడిన కొన్ని మాటలు సంఘాన్ని గురించి దుర్భాషలాడారు. వారికి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ వాక్యంతో కొలమానం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రీసెంట్గా ఎవరు సొత్తు కాదు సార్వత్రిక సంఘం అన్న టైటిల్ మీద మనం మాట్లాడాం. అది ఎంత అవసరమో సార్వత్రిక సంఘం గ్రహించింది. సార్వత్రిక సంఘంగా ఫీల్ అయిన వారు వేరే విధంగా గ్రహించారు. వాళ్ళ గ్రహింపు ఏంటంటే, చెప్పిన వాక్యం అంతా వదిలేసి ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం, మీకు గుర్తుందో లేదో. ఆ ఎగ్జాంపుల్ ఏంటి, దేశంలో ప్రపంచవ్యాప్తంగా చాలా భాషలు ఉన్నాయి. మరుముఖ్యంగా ఎక్కువగా మాట్లాడే భాష చైనీస్. దానిలో కూడా సువార్త ప్రకటన జరగట్లా మీరు సార్వత్రిక సంఘం ఎట్లా అవుతారు అని అడిగితే ఒక పెద్ద మనిషి అన్నాడు, వాక్యం అంతా వదిలేశాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, కంగారు పడక మేము చైనా నేర్చుకుంటాం అంటున్నాడు. ఇప్పుడు చైనా నేర్చుకోమన్నాం, తర్వాత జపాన్ నేర్చుకోమంటాం, నేర్చుకుంటావా? ఒక విషయం మర్చిపోతున్నారు, మీరు చైనా నేర్చుకునేంత వరకు, చైనా లాంగ్వేజ్ నేర్చుకునేంత వరకు ఈలోపు అక్కడున్న ఆత్మలన్నీ ఏమైపోవాలి, నాశనానికి పోవడమేనా? ఇంకా విచిత్రమైన భాష ఏంటంటే, వీళ్ళ ప్రపంచ దేశాల భాషలన్నీ నేర్చుకునేంతలోపు మిగిలిన ఆత్మలన్నీ ఏమైపోవాలి? అంటే ఈ విశ్వవిద్యాలయంగా ఏదైతే పిలువబడుతుందో వాళ్ళ భాషలు నేర్చుకునేంత వరకు ఎన్ని ఆత్మలు నరకానికి పోయినా పర్వాలేదన్నమాట. అంతేకాదు మీరు చెప్పే వక్ర సమాధానం. ఈ మాట మా దగ్గర కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు ముంగిటికి వెళ్ళి మోకరించి, ప్రభువా నువ్వు ఇంకా రావద్దు, మేము ఇంకా భాషలు నేర్చుకోలేదు, చైనా నేర్చుకోలేదు, నువ్వు అప్పుడే వచ్చేకని చెప్పు ఆయనకి. చెప్పగలవా? ఇలాంటి వింత వింత బోధలు చేసి కాపాడుకుంటున్నారు వారి చుట్టూ ఉన్న అమాయక సహోదరుల్ని. రీసెంట్గా ఈస్ట్ గోదావరిలో కారం తిన్న కాగిల గారు ఇస్తున్నాడు ఒక ఆయన. మరి షుగర్ పెరిగిందో బీపీ పెరిగిందో నాకేది తెలియదు. ఆయన పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సంస్కారం లేని వ్యక్తులు వీళ్ళంతా. ఆయన చూపిస్తూ ఒక మాట ఉటంకించాడు. ఆయన అంటున్నాడు, భారతదేశంలో క్రైస్తవ్యాన్ని నిలబెట్టింది మేమే. అసలు మీరు ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు నవ్వాలి ఆడాలి కూడా అర్థమవుతుంది. భారతదేశంలో క్రైస్తవ్యాన్ని నిలబెట్టింది మేము వచ్చేంతవరకు భారతదేశంలో క్రైస్తవ్యం నిలబడలేదు అంట. ఇంకా ఆయన చెప్పిన వక్ర భాష అంత కాదు. ఇక వారిని విమర్శించాల్సిన అవసరం మనకు లేదు, కానీ ఆ మాటల ప్రభావం చుట్టూ ఉన్న అమాయకులను చెడగొడుతున్నాయి. అందుకే మనం మాట్లాడాల్సిన పరిస్థితి.
మహాజ్ఞానం మహాజ్ఞానం సకల శాస్త్రాలు తెలియాలంటే నాకు తెలిసి వీళ్ళకి హిస్టరీ కూడా తెలియదు సరిగ్గా, ఏపీ హిస్టరీ కూడా తెలియదు వీళ్ళకి. పోటుగాళ్ళ మాట్లాడుతూ అంటారు, ఎవడైనా వచ్చి మా పాదాల దగ్గర నేర్చుకోవాలి, చూద్దాం ఆ పాదాల సంగతి ఏంటో, ఆ నేర్చుకోవడం ఏంటో, మీ మహాజ్ఞానం ఏంటో, మీరు ఏమేమి బోధించేశారో, పెద్ద విషయాలుగా ఫీల్ అవుతూ చిన్న చిన్న విషయాలే ఎంత తప్పుడుగా వక్రీకరించారో, కొన్ని కొలతలు వేద్దాం. ఇప్పుడు ఒక మాట అన్నారు, మొదటి మాటకు ఒక మాట తీసుకుందాం. భారతదేశంలో క్రైస్తవ్యాన్ని అంట నిలబెట్టేశారట. నేను అంటాను మీరు వచ్చిన తర్వాత క్రైస్తవ్యం పడిపోయిందట తెలుగు రాష్ట్రాల్లో. క్రైస్తవ్యంలో ఉన్న విలువలు సగం చచ్చిపోవడానికి కారణం మీరే, మీ అవివేక ప్రవర్తన, మీ దుష్టబోధలు, మీ పనికిరాని బోధల సారం. ఒకటా రెండా, ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఏమని, నిమిషంలో ఓడించేస్తాడట, నిమిషంలో ఓడించేస్తాను, అర నిమిషంలో మాట్లాడేస్తాను. ఈ డైలాగులన్నీ మీ గుంపు ముందు కాదు, నేను అడుగుతున్నాడు ఇదిగో లైవ్లో ప్రత్యక్షంగా. నిమిషంలో ఓడించేస్తాను, ఓడిపోవడం గెలిసిపోవడం కాదు అయ్యా, కొన్ని షరతులు పెట్టుకుందాం. డైరెక్ట్గా అడుగుతున్నాను ఆయన్ని, ఆ నీలగిరి కొండల్లో బతుకుతున్న ఆయనకు బాగా తెలుసు ఈ మాట. ఆయన అన్నాడు, నాకు వీడియో లింక్ కూడా వచ్చింది, ఆయన అంటున్నాడు, మేము చెబితే పాఠాలు విన్నవారు, మేము చెబితే నేర్చుకున్నవారు, వారు ఈరోజు మాకు చెబుతారా అంటున్నారు. విన్నాం, మీరు చెబుతున్న పాఠాలు విన్నాం, ఆ వినేది ఎలా విన్నామో తెలుసా, అలా ఉన్నవో లేవో చూస్తూ విన్నాం. మీరు చెప్పేవి అలా లేవు, మీరు చెబుతున్న వాక్యానుసారంగా లేవు, మీ ఇష్టం వచ్చిన డెఫినేషన్లు ఇచ్చారు వాక్యంలో. షరతులు పెడతాం, నిమిషంలో ఓడించేస్తా అంటున్నారు కదా, షరత్ ఏంటో చెప్పనా, నేను అడిగిన ప్రశ్నకు మీరు ఆన్సర్ డీల్ చేస్తే, ఒకే ఒక ప్రశ్న నిమిషంలో, ఆ ప్రశ్నకు మీరు ఆన్సర్ సరైన ఆన్సర్ వాక్యానుసారంగా ఇవ్వగలిగితే, మీ డిప్యూటీ డైరెక్టర్ల దగ్గర, మీ డైరెక్టర్ల దగ్గర ఊడుగం చేస్తూ జీవితాంతం ఉండిపోతాం, మా టీంతో సహా వచ్చేస్తాను. నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయకపోతే, ఇది మాత్రం ఖచ్చితంగా మీరు చేయాలి, ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళి ఎంతమంది సేవకులను మీరు అవమానించారో, ఎంతమంది దైవజనుల్ని పేరెత్తి మాట్లాడారో, వాళ్ళందరికీ పేరు పేరున బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఈ షరత వర్తిస్తే ఇప్పుడే పోటీకి వెళ్ళిపోదాం, టికెట్లు కొనేసుకుని చేయగలరా? ఇది సంస్కారం ఉండదు, వ్యక్తుల కొరకు మాట్లాడడం తెలియదు, ఉపయోగించకూడని పదాలు ఉపయోగిస్తూ సిగ్గుమాలిన ప్రసంగాలు చేస్తున్నారు. నేను డైరెక్ట్గా అంటున్నాను ఒక మాట, వీళ్ళ ప్రసంగాల్ని సెన్సార్ బోర్డుకి పంపిస్తే ఏ సర్టిఫికేట్ ఇస్తారు తెలుసా? ఏ సర్టిఫికేట్ అంటే తెలుసా, కుటుంబ సమేతంగా చూడకూడనివి. రీసెంట్గా ఒక ప్రసంగం చేశాడు ఆ పెద్ద మనిషి, ముద్దుల కోసం ప్రసంగం అవసరమా, ఆడపిల్లల అవయవాల కోసం ప్రసంగం అవసరమా, కుటుంబ సమేతంగా కూర్చుని వాక్యం విందానని లైవ్ పెట్టుకుంటే వీళ్ళు చేసే పనికి మాలిన మాటలకి చెవులు మూసుకుంటున్నారు. ఎన్ని సాక్ష్యాలు అన్ని రెడీగా ఉన్నాయి కట్ చేసి. మీ ప్రసంగాలకి ఏ సర్టిఫికేట్ ఇవ్వచ్చు? ఒక ప్రశ్న చాలు మిమ్మల్ని, నిమిషంలో ఓడించండి, ఓడించేస్తారు గెలిపించేద్దరు చూద్దాం. ఇద్దరు ఓడిపోవడం ఇద్దరు గెలిచిపోవడం కాదు, ప్రభు ఆలోచన నిలబెట్టడం శ్రేయస్కరం. కొన్ని కామెంట్స్ పెడుతున్నారు, ఏమని వాక్యానికి వాక్యం చెబుతుంటే, ఇంట గుట్టుని రచ్చ చేయకండి అని. మరి ఈ కొలత 30 సంవత్సరాల క్రితం ఏమైపోయింది? ఇంట గుట్టు రచ్చ చేయొద్దన్న ఈ కొలత అనేక మంది దైవజనులను విమర్శించారు, సంఘాలని ఏలన చేశారు. మరి ఈ కొలత అప్పుడేమైపోయింది? అప్పుడు కనిపించలేదు, పైపెచ్చికి అడ్డగోలుగా మాట్లాడుతూ నిరూపించడం చేతగాక ఒక పెద్ద మనిషి ఫోటో వేసి వాళ్ళు అంటున్నారు, కేసులు పెట్టేస్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్తాం, కోర్టులకు వెళతాం, లా పాయింట్లు మాట్లాడతాను. నేను అంటాను, లా మీకు బాగా తెలుసు అనుకుంటా, లాజిక్ మర్చిపోయి రయ్యలు ఏంటో చెప్పనా, మా ఫోటో పోస్ట్ చేశారు ఫేస్బుక్లో, మా పర్మిషన్ లేకుండా పోస్ట్ ఎందుకు పెట్టారు, మేము కోర్టుకు వెళ్తాం అని కాకిలా గరుస్తున్నాడు ఆయన. కోర్టుకు వెళ్తావా? ముందు కోర్టుకు వెళ్ళకూడదు తెలుసా, ముందు ఫిర్యాదు చేయాలి, కంప్లైంట్ తీసుకోవాలి, దాన్ని ఎఫ్ఐఆర్ వేయాలి, అది ఛార్జ్షీట్ అవ్వాలి, అప్పుడు కోర్టుకు వెళ్ళి నువ్వు అడ్డదిడ్డంగా వెళ్ళిపోతానంటే ఎట్లా కుదురుద్ది? లా మీ అయ్యి రాశాడు అనుకుంటున్నావా? లా బాగా తెలుసట, లాలో మర్చిపోయిన లాజిక్ ఏంటో చెప్పనా, మా ఫోటో వేశాడు పలానోడని
ఆయన ఫోటో ఏళ్ళేసి తెర మీద జీవించారు. మీరు పోస్ట్ పెట్టారని లా పాయింట్ రేజ్ చేశారు, దానికి గ్రావిటీ ఉండదు, కానీ మీరు తెరల మీద వేసి పోస్ట్ జీవించారు కదా ఆయన ఫోటో, దీనికి గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. లా మీకే తెలుసు అనుకోకండి, లా చాలామందికి తెలుసు. ఆ మాటల్లో ఒక తింగర మాట అన్నాడు ఆయన, ఏంటంట, భారతదేశంలో క్రైస్తవ్యాన్ని నిలబెట్టేశాడట. ఆ కొలతలోకి వద్దాం. భారతదేశంలో క్రైస్తవ్యాన్ని నిలబెట్టేశారు మీరు. విషయం చెప్పనా, చరిత్ర తెలిసిన వారు ఎవ్వరైనా నవ్వుకుంటారు ఈ మాట చెప్తే. మీరు నిన్నగాక మొన్న పుట్టిన వారు, ఈ తరమంతా అంతకుముందు భారతదేశంలో క్రైస్తవ్యం లేదా? మొదటి శతాబ్దంలోనే క్రైస్తవ్యం భారతదేశానికి వచ్చిందని చరిత్ర ఘోషిస్తుంది. నెహ్రూ తన కూతురికి లెటర్ రాస్తూ క్రైస్తవ్యం ఎప్పుడు వచ్చిందో మెన్షన్ చేశాడు నెహ్రూ గారు, ప్రధానమంత్రి. ఎంతో చరిత్ర ఘోషిస్తుంది భారతదేశంలో క్రైస్తవ్యం ఎప్పుడు నిలబడిందో. ఇప్పుడు వచ్చి నిలబడి వీళ్ళ ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటున్నారు. ఆల్రెడీ ముఖం మీద ఉమ్మేస్తున్నారు బయట, ఇంకా సిగ్గు రాలేదు మీకు, రాదు కూడా, సిగ్గు మర్చిపోరు కదా. పైబచ్చికి వీళ్ళని చూస్తే నవ్వొచ్చేది ఏంటో చెప్పనా, ఆడు మంచుడు కాదు, ఈడు మంచుడు కాదు, ఈడు మంచుడు కాదు అని మంచి కొరకు మాట్లాడుతున్నా, నన్ను అడిగితే మంచి సిగ్గుపడుతుంది మిమ్మల్ని చూసి, మీరు మంచి కోసం మాట్లాడుతున్నారు ఏంటని. మీరు మంచోలు కాదని అందరికీ తెలుసు, మంచి సిగ్గుపడుతుంది వాడు మంచోడు కాదు ఈడు మంచోడు కాదని. అలా అని మనం అన్నాం అనుకోండి, మరలా వాక్యం తీసే ఉంటారు ఎవరు మంచోళ్ళు అని. మరి ఈ కొలత మీకు వర్తించదా? విషయాన్ని గమనిద్దాం. భారతదేశంలోనికి క్రైస్తవ్యం తీసుకొచ్చేవాటున్నారు కదూ, నిలబెట్టేసేవాటున్నారు కదూ. 1999 జనవరి 22 అర్ధరాత్రి ఇద్దరు పిల్లలతో సజీవ దహనం అయిపోయాడు దేవుని కొరకు క్రైస్తవ్యాన్ని భారతదేశానికి అంకితం చేయాలని. భారతదేశంలో క్రైస్తవ్యం నిలబెట్టడానికి విగ్రహ సంబంధమైన రాష్ట్రం ఒడిశా. ఆ ఒరిస్సా రాష్ట్రంలో క్రీస్తుని నిలబెట్టడానికి, క్రైస్తవ్యాన్ని నిలబెట్టడానికి తన ఇద్దరు కొడుకులు అర్ధరాత్రి సువార్త చేసుకుని వస్తున్న ఆయన్ని సజీవ దహనం చేసేశారు. ఆయన పేరేంటో తెలుసా? గ్రహం స్టైన్. భారతదేశం ఉలిక్కిపడింది. ఆ రోజు ప్రధాని ముక్కుని వేలేసుకుని, మా దేశం పట్ల నేను సిగ్గుపడుతున్నానని ప్రపంచానికి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలాంటి మంచి వారిని చంపినందుకు ఎలా క్షమాపణ చెప్పాలో తెలియట్లేదన్నాడు ఆ రోజున్న ప్రధాని. ఆయన పేరు రీసెంట్గా చనిపోయారు, వాజ్పేయి. ఆ రోజు ఆయన బాధపడ్డాడు, అటల్ బిహారీ. ఇంకా విచిత్రమైన సంగతి ఏంటో చెప్పనా, ఆ 1999 గ్రహన్స్టీన్ మరణం అనేక మత పెద్దలను కూడా ఆలోచింపజేసి క్రైస్తవ్యంలోనికి అడుగులు వేయడం ప్రారంభించింది. జనసేన పార్టీ అధినేత, పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు క్రిస్టియన్ మూవీ తీయడానికి ముందు. ఏమైందో తెలుసా? మీరు ఎందుకు క్రిస్టియన్ మూవీ చూస్తున్నారు? ఎంత స్టార్డమ్ ముందు మీకు, ఎలా తీయగలుగుతున్నారు? మీ స్టార్ పాడయ్యే పరిస్థితి, మీరు ఎందుకు రిలీజన్ సంబంధించిన, అదే క్రిస్టియన్ సంబంధించిన మూవీ మీరు ఎందుకు తీస్తున్నారని అడిగితే ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? గ్రహన్స్టీన్ జీవితాన్ని చూస్తే నాకు ఇవేం కనిపించట్లేదు అన్నాడు. ఏమర్థమైందండి మీకు మీడియా అడిగితే అన్నాడు, తన భర్తను ఎవరైతే చంపేశారో దుండగులు, తన భర్తను ఎవరైతే చంపేశారో మత సంబంధమైన పిచ్చి పట్టిన వారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన భార్య అన్న మాట ఏంటో తెలుసా? వీరిని ఏమీ చేయొద్దు, క్షమించండి అని అడిగింది. తన ఇద్దరు పిల్లల్ని, తన భర్తని చంపేసిన వారిని కోర్టు అడిగితే కోర్టు ముందు ఆవిడిచ్చిన సాక్ష్యం ఏంటంటే గ్రహన్స్టీన్ భార్య వాళ్ళిద్దరిని క్షమించమని అడిగింది. అది నాకు నచ్చింది, ఇదా క్రైస్తవ్యం అంటే అన్నాడు. ఇది క్రైస్తవ్యం నిలబట్టడం అంటే. క్రీస్తు కొరకు ఆహుతయిపోయాడు ఒడిశా రాష్ట్రంలో. హిస్టరీ తెలిసిన వారి ముందుకు వెళ్ళి మీరు, మేము భారతదేశంలో క్రైస్తవ్యం నిలబెట్టేశామంటే మీరు ఈస్ట్లో జిల్లాలో ఉన్నారన్న సంగతి మర్చిపోకండి.
ఏం తెలీదు, అడ్డదిడ్డంగా మాట్లాడేసేయడమే. ఏం పట్టించుకోరు. వారు చేసిన సేవ ఎంత గొప్పదో తెలుసా? కుష్ఠరోగులను సాకుతూ, వృద్ధులను ఆశ్రయిస్తూ, పేదలను ఓదార్స్తూ, అనేక మందిని సువార్త ద్వారా పెంపొందింపజేస్తూ, మూఢనమ్మకాలతో ఉక్కిరిబిక్కిరైపోతున్న ఈ భారత జీవితానికి, భారత వనితకి సువార్త ప్రకాశాన్ని అందిస్తూ, చివరికి కుటుంబం దాసోహమైపోయింది. అది భారతదేశంలో క్రైస్తవ్యాన్ని నిలబెట్టడం అంటే, అది కొలత. మరొక విషయం చెప్పనా, గ్రహన్స్టీన్ చనిపోయిన తర్వాతే స్వదేశీ మిషనరీలు మరలా తెర మీదకి వచ్చారు. హిస్టరీ అంత మీకు తెలియదు, నాకు తెలిసి సంగతి. స్వదేశీ మిషనరీలు అంటే సొంత దేశంలో ఉన్న క్రైస్తవులు సిగ్గుపడ్డారు. ఎక్కడో ఉన్న ఆ వ్యక్తి ఎక్కడికి వచ్చి మన దేశం కొరకు ప్రార్థనలు యాచనలు సమర్పించి చివరికి తన పిల్లల్ని తన జీవితాన్ని మన కొరకు అంకితం చేశాడే, మనం క్రీస్తు నమ్ముకుని ఇక్కడే మన ఇల్లు ఉక్కిరి బిక్కిరై చేస్తున్నాం, మనకు సిగ్గుందని తమను తాము ప్రశ్నించుకొని సౌత్లోని అనేక రాష్ట్రాలు ప్రేరేపింపబడి, సౌత్, చెన్నై, కేరళ, ఇలా అనేక రాష్ట్రాలు ప్రేరేపింపబడి మరలా స్వదేశం నుండి మిషనరీలు ప్రారంభమైంది 1999 నుండి. అది క్రైస్తవ్యాన్ని నిలబెట్టడం అంటే. మీరేం నిలబెట్టారు? ఉన్న విలువలు తీసి బయట పడేశారు, నాశనం చేసి పడేశారు. గ్రహస్థుని జీవితాన్ని చూస్తే విచిత్రం అండి. ఎంతో సుఖ జీవితం కలిగిన జీవితాన్ని వదిలేసి స్వదేశానికి, మన దేశానికి వచ్చి భారతీయులుగా కాని వారు, వారు విదేశీయులైన మనల్ని ఎంతో ప్రేమించి అక్కని చేసుకున్నారు. ఇది క్రైస్తవ్యాన్ని నిలబెట్టడం అంటే. ఇది తెలుసా మీకు? మీరు క్రైస్తవ్యం నిలబట్టలా, మీ భవంతులు నిలబెట్టుకున్నారు. మీరు క్రైస్తవ్యం నిలబెట్టలేదు, పేదల జీవితాలతో ఎప్పటికీ ఆడుకుంటున్నారు. వాళ్ళకి మాయ మాటలు చెప్పి కనీసం కూలి పని చేసుకుంటున్న వారని కూడా చూడకుండా లక్షలు లక్షలు గుంజేశారు, గుంజుతున్నారు కూడా. ఇంకా ఏమని మహాజ్ఞానం నేర్పిస్తారు? మీ మహాజ్ఞాన సంగతి ఏంటి ఇప్పుడు చెబుతాను. మహాజ్ఞానం నేర్పిస్తారట. ఏ మహాజ్ఞానం నేర్పించారు? చిన్న చిన్న విషయాలు కూడా మీకు తెలియవు, చిన్న చిన్నవి, చిన్న చిన్న సంగతులు కూడా తప్పు మాట్లాడేశారు. ఏం మాట్లాడారు? ఒకటా రెండా అడుగడుగున క్యారెక్టర్ని దెబ్బతీసేవి మాట్లాడారు. వీళ్ళ ప్రసంగాలు ఎలా ఉంటాయి చెప్పిన? క్వశ్చను ఆన్సర్, క్వశ్చను ఆన్సర్, క్వశ్చను ఆన్సర్ చెప్తే ఎవడ మారడు. చెప్పాల్సింది ఏంటో తెలుసా? పొడవబడే మాటలు చెప్పాలి, క్యారెక్టర్ ఇంప్లిమెంట్ అవ్వాలి. క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చాడు, వాడు ఎలా అన్నాడు, వీడు ఎలా అన్నాడు, వాడు ఎలా అన్నాడు, వాడు ఎలా అన్నాడు. తప్పుగా చెప్పిన మాట ఒకటి చెప్పిన, నాకు బాగా గుర్త బుక్ ఉంది నా దగ్గర. ఇంకా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న మాటకి వీళ్ళు ఆన్సర్ చేయాలనుకున్నారు. ఒక వ్యక్తి క్వశ్చన్ అడిగాడు, రావుపూడి వెంకటాద్రి. ఆయన అడిగిన క్వశ్చన్కి వీరు ఆన్సర్ చేస్తూ, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నామన్న దానికి ఆన్సర్ ఎలా ఇచ్చారో తెలుసా? రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న ఉన్న బైబిల్ సారం, ఈ శరీరం పరలోకానికి వెళ్ళదు. ఈ శరీరము మార్పు చెందితే, అక్షయమైన శరీరముగా మారితే పరలోకం వెళ్ళొద్దని బైబిల్ సారం. ఇవి రక్తమాంసములు అంటే ఈ దేహాన్ని గురించి. వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి చెప్పిన? రక్తమాంసములు అంటే బంధువులు, స్నేహితులు, వాళ్ళ బ్లడ్ రిలేషన్కి సంబంధించిన వారు ఎవరు పరలోకం వెళ్ళరట. ఎవరైతే నీతిగా బ్రతుకుతారో వాళ్ళే పరలోకం వెళ్తారంట. అంటే ఇక్కడ రక్తమాంసములు అంటే ఎవరు? రక్తమును పంచుకుని పుట్టిన వాళ్ళట. ఇదా బైబిల్ చెప్పింది. ఇలాంటి విషయాలు మీరు చెప్పేసి సమాజానికి అట మహాజ్ఞానం బోధించేస్తున్నారట. రక్తమాంసములు అంటే వంశ పారంపర్యం కాదురా అయ్యా. సినిమా ఇండస్ట్రీలో వారసత్వం కంటిన్యూ అయినట్టు, పాలిటిక్స్లో వారసత్వం కంటిన్యూ అవుతున్నట్టు, సంఘంలో కూడా వారసత్వాన్ని కంటిన్యూ చేయాలనుకునే ఊహాభావజాల నుండి ఎలాంటి సారమే వస్తుంది మీకు? భారతదేశంలో క్రైస్తవ్యాన్ని నిలబెట్టేశారంటే. మరొక ఆయన ఉన్నాడు, జాన్ హెట్. ఆయన ఎప్పుడు వచ్చాడు తెలుసా? పురాతనమైన రాష్ట్రంగా, నాగరికత కలిగినదిగా పంజాబ్, మనకు తెలుసు ఎన్నో ఎన్నో చరిత్రకు సంబంధించిన కథలు అక్కడ మనకి వినబడతాయి. పంజాబ్ రాష్ట్రం, పంజాబులు అంటే మీకు తెలుసు కదా. ఆ పంజాబ్ రాష్ట్రంలో జాన్ హెడ్ అన్న ఆయన వెళ్ళాడు. ఆ జాన్
ఆయన చేసిన పంజాబ్ రాష్ట్రంలో ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? 24 అవర్స్లో ఎక్కువ గంటలు ఉపవాసం ఉండి భారతదేశం కొరకు విపరీతమైన ప్రార్థన చేసేవాడట. నేను చెప్పేది అబద్ధం కదా, మీకు నమ్మకం లేకపోతే వికీపీడియా అని ఒకటి ఉంది, గూగుల్ తల్లి అడిగితే చెప్తుంది, అందులో ఉంటాయి ఇవన్నీ. జాననీయన పంజాబ్ రాష్ట్రంలో ప్రార్థనా జీవితం కలిగిన వాడు. నాకు తెలిసి మీరు ప్రార్థనే చేయరన్న సంగతి నాకు బాగా తెలుసు. నేను చూసిన కళ్ళతో చూసిన ఎగ్జాంపుల్ చెప్పిన, ఇక్కడ మీటింగ్ పెట్టించారు సమర్లకట్లో, గుర్తుంది కదా మీకు, టైటిల్ వద్దులేండి, పనికిరాని సేదు జ్ఞాపకాలయ్యని అక్కడ మీటింగ్ పెట్టిస్తే వన్ డే పొడిగించమని ఈ పెద్ద మనుషులను అడిగితే మాకు అనారోగ్యం ఉందా మేము పొడిగించలేమన్నారు. అప్పుడు మనకు ఒక బోధ చేసే ఆయన ఉండేవాడు, ఆయన పేరు మణికుమార్, గుర్తుంది కదా. ఆయన ఏమన్నారు తెలిసి చాలా మంచి మాట అన్నారు. ఆయన అన్నాడు, అనారోగ్యం అంటే ఏమైంది? ఏం లేదు, జలుబు చేసింది అంతే. దాని కొరకు ఒకరోజు మీటింగ్ పెంచమంటే ఈ బాధ్యత పనులు అన్నారు, పెంచమన్నారు. ఎందుకు? జలుబట, జలుబు గట సువార్ చేయరట. ఇంకా విచిత్రం ఏంటంటే, మీ కొరకు మేము ప్రార్థన చేస్తామండి అని మణికుమార్ గారు అంటే, ఇలా చూసి ఆయన వైపు పక్కపక్క నవ్వారండి. ఎందుకు నవ్వారు ఆ డయాస్ మీద? దాని అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తావా అని నవ్వు అన్నమాట. ప్రార్థన మీద నమ్మకం ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు, ఇక ప్రార్థనా పనులు అంటే మీకు ఇంకేం గౌరవం ఉంటుంది చెప్పు. జాన్ హెడ్ అన్న ఆయన భారతదేశం కొరకు ఉపవాసాలు 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 ఉండి గుండె బరువెక్కిపోయి ఈ దేశం కొరకు విపరీతమైన ప్రార్థన చేశాడు ఆయన. ఆయన గురించి చరిత్ర ఇలా అంటుంది, భారత చరిత్ర. ఆయన గురించి వ్యాఖ్యానకర్తలు ఇలా అన్నారు, ఏమన్నా తెలుసా? ఆయన వేసుకునే ఫ్యాంట్లు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రార్థనకి ఆ ఫ్యాంట్లు చిరిగిపోయేవాట. అంతగా ప్రార్థన చేసేవాడట దేశం కొరకు. ప్రార్థనే కాదు, అనేక వారి జీవితాలను వెలిగించడానికి ఉపవాసాలతోనూ జాగరములతోనూ పంజాబ్ పరిసర రాష్ట్రాల్లో అసూలు భాషడు ఆయన. ఇంకా విచిత్రం ఏంటో చెప్పనా? ఒకరోజు విపరీతమైన ఉపవాసాలు చేస్తున్నాడు కనుక విపరీతమైన ఈ ఆకల దప్పులకు లోనవుతూ దేశం కొరకు, మన దేశం కొరకు పరాయి దేశస్తుడు, మన దేశం కొరకు ప్రార్థన చేస్తున్న ఈ వ్యక్తి ఇంగ్లాండ్ దేశస్తుడు, చివరికి అనారోగ్యం పాలై వైద్యుల దగ్గరికి వెళితే వైద్యులు ఏమని చెప్పారో తెలుసా? జాన్ హెడ్, నువ్వు కొంచెం ప్రార్థన తగ్గించుకోవడం మంచిది, నువ్వు ఉపవాసాలు తగ్గించుకోవడం మంచిది, నువ్వు విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనై, కారణముగా నీ గుండె తన స్థానం నుండి కొంచెం కదిలింది అన్నారు. నీ అబద్ధాలు కాదు ఇవి. నీ గుండె భాగం ఏదైతే ఉందో, నీ ఉపవాసాల కారణంగా, నిద్రలేని కారణంగా, విపరీతమైన ప్రార్థన కారణంగా నీ గుండె యొక్క ఆ స్థానం మధ్య భాగానికి జరిగింది. జాగ్రత్త, నువ్వు ఎక్కువగా ఉపవాసాలు చేసినా, ఎక్కువగా ప్రార్థన చేసినా నీ ప్రాణానికే ప్రమాదం అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నశించిన ఆత్మల కొరకు అవసరమైతే ప్రాణాలైనా పోగొట్టుకుంటాను కానీ ప్రార్థన చేయడం మాన్నన్నాడు. అలాగే బెడ్ మీద ఉండి ప్రార్థన చేస్తూ, ఆ బెడ్ మీద ప్రార్థన చేస్తూనే చచ్చిపోయాడు. ఇది క్రైస్తవ్యం నిలబెట్టడం అంటే. నిలబెట్టేశారట క్రైస్తవ్యాన్ని. ఇదే క్రైస్తవ్యాన్ని నిలబెట్టడం అంటే నశించిన ఆత్మలను వెతికి రక్షించడానికి ఆయన అన్నాడు, నాకు విశ్రాంతి వద్దు, నశించిపోతున్న ఆత్మల కొరకు విపరీతమైన ప్రార్థన చేసే అవసరం అయితే నా ప్రాణాలే అర్పిస్తాను కానీ నా జీవితానికి విశ్రాంతి అవసరం లేదన్నట్టు. ఇది క్రైస్తవ్యాన్ని నిలబెట్టడం అంటే. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. హెన్రీ మార్టిన్ అని ఒక ఆయన ఉన్నాడు తెలుసా? ఆయన అలాంటివి ఏం తెలియలేదు మీకు. వైజాగ్, పాలకొల్లు, ఈస్ట్ గోదావరి, నరసాపురం, గుంటూరు, ఇవి మీకు తెలిసినవి తెలుగు రాష్ట్రాల్లో. హెన్రీ మార్టిన్ తెలుసా? తెలియదు. ఆయన గురించి మీకేం తెలుసు? మీకు తెలిసిందంతా తూర్పు కనుమలు తప్ప ఇంకేం తెలియదు మీకు. మళ్ళీ సకల శాస్త్రాలు తెలియాలంటారు వీళ్ళు. మరి ఎన్ని శాస్త్రాలు చదివేశారు నాకే తెలియదు, పెద్ద క్వశ్చన్ అది. హెన్రీ మార్టిన్ ఏం చేశాడు తెలుసా? ఆయన మూఢనమ్మకాలను రూపుమంపడు భారతదేశంలో. విలియం కేరీ ఉన్నప్పుడే, విలియం కేరీ ఉండగానే
బాల్య వివాహాల మీద ఎంతో పోరాటం చేశారు క్రైస్తవులు. అందులో విలియం కేరీ ఒకడు, హెన్రీ మార్టిన్ ఒకడు. వీళ్ళిద్దరు స్ఫూర్తిదాయకంలో తెర మీదకి వచ్చింది ఎవరు తెలుసా? రాజా రామ్మోహన్ రాయ్. తెలుసా ఆయన? విలియం కేరీకి బెస్ట్ ఫ్రెండ్, స్వదేశీయుడు. తెర మీదకి రాజా రామ్మోహన్ రాయ్ వచ్చాడు. విలియం కేరీ తెర వెనుకున్నాడు. ఎందుకు? క్రైస్తవుడు కనుక. రాజా రామ్మోహన్ రాయ్ ఎందుకు తెర మీదకి వచ్చాడు? భారతీయుడు కనుక. ఏదో పక్షపాతం జరిగింది, కానీ రిజల్ట్ మాత్రం వచ్చింది. ఈరోజు మన ఆడపిల్ల కూర్చుని చదువుకుంటున్నారంటే, ఈరోజు మన ఆడపిల్లలు నలుగురిలో కూర్చుని ఉద్యోగం చేస్తున్నారంటే, ఈరోజు చదువులు, ఈరోజు బ్యాంకింగ్, ఈరోజు ఎన్నో విచిత్రమైన టెక్నాలజీకి కారకులు ఎవరో తెలుసా? విలియం కేరీ తన సభ్యులు. ఈరోజు పెన్ ఉందంటే విలియం కేరీ, ఈరోజు బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నా అంటే విలియం కేరీ, చక్కటి వస్త్రాలు వేసుకుంటున్నా అంటే విలియం కేరీ, ఈరోజు ఆడపిల్ల కూర్చొని చదువుకుంటున్నారంటే విలియం కేరీ, మీ తాత చచ్చిపోయిన మీ అమ్మమ్మ ఇంకా బ్రతుకుందంటే దానికి కారణం విలియం కేరీ, అనేక మంది ఎదవరాళ్ళు ఇంకా బతికి బట్టకట్టడానికి కారణం మార్టిన్, హెన్రీ మార్టిన్ లాంటి వారు. సతీ సహగమం లాంటి భయంకరమైన కార్యాలను ఆపేశారు. మన భారతదేశ సంస్కృతి ఏంటో మనకు తెలుసు, భర్త చనిపోతే భార్యను కూడా తీసుకెళ్ళి సితిమంటల మీద కాల్చి చంపేసేవారు, సతీజీవ దాహనం. వృద్ధుడికి పెళ్లిళ్ళు చేసేవారు, వయసులో ఉన్న అమ్మాయిని 9 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసు, తన కరెక్ట్గా 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి చచ్చిపోయేవాడు. అలాంటి టైంలో ఏం చేసేవారు తెలుసా? నీ భర్తతో పాటు నువ్వు నిత్య ఆ నిత్యత్వానికి పోవాలని కఠినమైన మూర్ఖ నమ్మకాలతో తీసుకెళ్లి భర్త కాలుతున్న ఆ శవం మీదకి తనను కూడా కట్టేసి తోసేసి కాల్చేసేవారు. ఇలాంటివన్నిటికీ బ్రేకులేసి భారతదేశాన్ని క్రైస్తవ్యంలో నిలబెట్టింది ఎవరు తెలుసా? విలియం కేరీ, హెన్రీ మార్టిన్. మీరు నిలబెట్టేశారా? మీరున్న కాపురాలు పాడు చేస్తున్నారని అందరికీ తెలుసు, ఉన్న జీవితాన్ని శలగాటం ఆడుతున్నారని అందరికీ తెలుసు. పరాయి దేశస్తులు భారతదేశానికి వచ్చి క్రైస్తవ్యం చేసింది అంతా ఇంత కాదు. వారు ఇప్పటికీ సౌత్లో ఉన్న ఒక మెడికల్ కాలేజ్ ఉంది, పేరు చెప్పకూడదు. ఆ మెడికల్ కాలేజ్ ప్రారంభించడానికి కారణం మిషనరీస్. ఎంత తెలుసు, ఎంబీబీఎస్ అక్కడ చేయాలంటే పెద్ద ఖర్చులే అవ్వండి. అక్కడ భారతదేశంలో దానుకున్నంత పేరు ప్రఖ్యాతులు ఏ వైద్యశాలకి లేవు. వాళ్ళు ఎంతగా దేవుడి సేవకు అంకితం చేశారంటే, ఇదిగో భారతదేశంలో స్వదేశీ దేశంలో వైద్యాన్ని డెవలప్ చేయడానికి ఇక్కడే వైద్యులను తయారు చేశారు. ఇప్పటికీ అక్కడ సీటు రావాలంటే డబ్బులు ఇచ్చేస్తాను, మార్కులు ఎక్కువ ఇచ్చేస్తాను, జరగదు. అక్కడ సీటు రావాలంటే ఏంటో తెలుసా? మంచి వ్యక్తి అయి ఉండాలి, ఎంక్వైరీ జరుగుద్ది. ఎక్కువ సీట్లు ప్రకటించరు, కొన్ని సీట్లు. ఆ సీట్లలో ఈ వ్యక్తి ఎలా అంటాడు, మార్కులే కాదు క్యారెక్టర్ కూడా ఉండాలి. అందులో విద్యను అభ్యసించడానికి, వైద్యం చేయడానికి అనేక మంది స్టూడెంట్స్ పరుగులు తీసి గేటు ముందు నిలబడతారు తెలుసా? అక్కడ నడిపించేది అందరు ఎవరో తెలుసా? నన్స్. అక్కడ ఉన్న డాక్టర్లు అందరూ ఎవరో తెలుసా? క్రిస్టియన్స్. ఇవేం తెలియవు, నిలబెట్టేశారండి క్రైస్తవ్యాన్ని. ఇంకా విచిత్రమైన భాష. వాళ్ళు అంటారు, మేము క్రైస్తవ్యానికి గౌరవాన్ని తీసుకొచ్చేసాం అన్నారు. క్రైస్తవ్యానికి గౌరవం తీసుకొచ్చేసారా? ఏం గౌరవం తీసుకొచ్చేసారు క్రైస్తవ్యానికి? అందరూ చూసారు రెండు కళ్ళతో ఏం గౌరవం తెచ్చేసారు. మహాజ్ఞానం మహాజ్ఞానం అంటూ ఎన్నో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేశారండి మరొక ఆయన 1847వ సంవత్సరం. ఆయన పేరేంటో తెలుసా? జాన్ సిహెచ్ హియర్. సిహెచ్ అంటే ఏదనుకోకు, క్రిస్టియన్ ఫౌండర్ అని అర్థం. జాన్ సిహెచ్ హియర్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను క్రైస్తవుడు అన్న దానికి నిలువెత్తు సాక్ష్యం. ఆయన గుంటూరు వచ్చాడు, మీరు మర్చిపోకండి. మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి వచ్చిన సువార్తికుడు ఎవరు తెలుసు? ఇక్కడ జాన్ సిహెచ్ సిహెఫ్. ఈ జాన్ సిహెఫ్ ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చాడు గుంటూరు. సిహెచ్ అన్నానా? సిఎఫ్. ఆయన వచ్చింది ఎలాంటి వృత్తి నుండి వచ్చాడు తెలుసా? విశాలమైన మంచి జీవితం ఉందానికి, ఆనందకరమైన జీవితం ఉందానికి. ఆయన ఒక డాక్టర్, ఈ తెలుగు రాష్ట్రాన్ని ప్రేమించి ఎక్కడో ఉన్న ఆయన సుదీర్ఘమైన ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి
గుంటూరులో ఇప్పటికీ మిషనరీ హాస్పిటల్ కనిపిస్తాయి, ఫేమస్ అవి. గుంటూరులో హాస్పిటల్ కట్టించారు, గుంటూరులో స్కూళ్ళు కట్టించారు, గుంటూరులో క్రైస్తవ్యాన్ని బలమైన పునాదులు వేశారు. అందుకే క్రైస్తవ్యానికి తెలుగు రాష్ట్రాల్లో కేరఫ్ అడ్రస్ ఏంటో తెలుసా? గుంటూరు. చాలా ఉన్నా చెప్పుకోవాలంటే, నన్ను అడిగితే జీడిఎం అని ఒక సంస్థ ఉంది, వారు చేసిన సేవలు చెబితేనే ఆశ్చర్యపోతాం మనం. జీడిఎం అంటే గోదావరి డెల్టా మిషన్. గోదావరి డెల్టా మిషన్ వారు వచ్చిన సేవా కార్యక్రమం అంతా ఇంత. అందులో ఉండి సేవ చేసిన వాడే సర్ ఆర్థర్ కాటన్. ఆయన తెర మీదకి వచ్చాడు. ఉభయ గోదావరి జిల్లాలు ఈరోజు 5 ఏళ్ళు నోట్లో పెట్టుకుంటున్నాయంటే కార్యక్రమం ఎవరో తెలుసా? జీడిఎం. అందులో ఒక వ్యక్తి సర్ ఆర్థర్ కాటన్. ఇవేం తెలియవు, ఏం చేశారట? నిలబెట్టేశారట, క్రైస్తవ్యాన్ని నిలబెట్టేశారట. ఈయన ఏం చేశాడు తెలుసా? గుంటూరు వచ్చిన ఈయన జాన్ సిఎఫ్. ఈ గుంటూరు వచ్చిన తర్వాత అనేక వైద్యశాలను, పాఠశాలలు, అనేకమైన నాగరికత సంబంధమైన వారిని పురుగలిపి వారి విద్యతో పాటు మరి ముఖ్యంగా సువార్తను వారి జీవితంలో పంపించిన తర్వాత మూఢనమ్మకాలను దూరం జరగడం ప్రారంభమయ్యాయి. ఆయన జీవితంలో ఒక చేదైన జ్ఞాపకం ఉంది. ఒకరోజు వందల మంది వచ్చి అక్కడున్న చిన్న వాగులో బాప్తీసాలు తీసుకుంటున్నారు. ఆ టైంలో ఆయన మీద ఉన్న సట్టిప్పాడు, ఆయన ఇప్పి నీళ్ళలోకి దిగాడు. ఆయన కూడా బాప్తీసం ఇస్తున్నాడు. ఆ టైంలో ప్రజలందరూ ఆయన వెనక పార్శ్వమును చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకు చెప్పినా, ఆయన ఆ వస్త్రం విప్పిన తర్వాత లోన్ నుంచి కనిపించే ఓల్ని ఎముకలు కనబడుతున్నాయి. ఎవరైనా డాక్టర్ ఎక్కడ విలాసవంతమైన జీవితం విదేశాల్లో, అవన్నీ వద్దనుకుని వచ్చేసాడు ఇక్కడికి. ఇక్కడికి వచ్చి ఆయన దేహం అలా అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ వాతావరణం. మన గుంటూరు జిల్లా ఆయనకి పడలేదు, అదే వాతావరణం ఆ దేహానికి పడలేదు. ఎప్పుడైతే ఆ వాతావరణం ఆ దేహానికి పడలేదో విపరీతమైన దురదలు రావడం ప్రారంభమయ్యాయి. ఫారినర్స్ వాళ్ళ వాతావరణం వేరు, మన వాతావరణం వేరు. మీరు ఏం లేదు, చక్కగా ఒక వారం రోజులు ఏజెన్సీలు ఉండరంటే ఇక్కడ నుండి అలా వెళ్ళి మీ పొజిషన్ మారిపోద్ది. ఇక వికారమైన ఎగులు మొహం వేసుకొచ్చేస్తాం. మళ్ళీ వారం తిరిగేసరికి జస్ట్ మన పక్కన ఉన్న ఏజెన్సీకి వెళ్ళండి, మన వాతావరణం సెట్ అవుతుంది మన బాడీకి. అలాంటిది ఖండాలు ఖండాలు దాసి దాటి గుంటూరు జిల్లా వచ్చిన ఈయనకి ఈ వాతావరణం పడలేదు. అయినా వెళ్ళలేదు. అయినా ఈయన ఏం చేశాడు తెలుసా? నా దేహం దినదినము నశించిపోయినా పర్వాలేదు, కానీ ఈ తెలుగు రాష్ట్రంలో క్రైస్తవ్యం వెలగాలి. ఆ విపరీతమైన దురదలకి తట్టుకోలేక దాని నుండి బయటపడడానికి ఒక చెట్టు దగ్గరికి పోయి ఆయన చేసే పని ఏంటో తెలుసా? ఒక్కడిగా ఆ చెట్టుకు తన ఈపుని వేసి రుద్దేవాడు. ఎంతో విపరీతమైన దురద తన శరీరాన్ని బాధిస్తున్నప్పుడు ఆ చెట్టుకి ఎక్కువగా రుద్దడం వలన చర్మం ముక్కుముక్కలుగా ఊడిపోయింది. అయినా వెనకకు తిరిగి అడుగేయకుండా ఈ గుంటూరు పరిసర ప్రాంతాల్లో క్రైస్తవ్యాన్ని నిలబెట్టాడు. మీరేం నిలబెట్టారు? ఉన్న సంఘాలని వెళ్ళి డిస్టర్బ్ చేశారు. అదేనా చేస్తా? గుంటా గ్రౌండ్లో ఏం చేశారు? పిచ్చి మాటలు మాట్లాడారు. ఇప్పటికీ మీరు ఆ మాటల వైఖరి మీరు గుర్తుందో లేదో నాకు బాగా గుర్తుంది. దుర్భాషలాడారు అక్కడ. మీరు ఒక సెమినార్కి పోతే ఈ పెద్ద మనుషులు ఇదే నోటుతో ఇదే బైబిల్ పట్టుకుని బూతులు మాట్లాడారండి. విన్నవాళ్ళ సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ. యహ్వా సంబంధించిన వారిని తిడుతూ ఒక పదం ఉపయోగించాడు, మీకు గుర్తుందో లేదో. యహ్వా అన్న పదాన్ని, శబ్బా అన్న పదాన్ని రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళి ఒక విపరీతమైన పదం బూతు మాట మాట్లాడితే ఈ చుట్టూ ఉన్న అమాయక గొర్రెలందరూ సప్పట్లు కొట్టారు. ఆ రోజు ఇదా మీరు నేర్పించే మహాజ్ఞానం. అడిగినోడు దుర్బోధకుడు, మీరు అడిగితే సత్యబోధకులు, మీరు మాట్లాడితే సంసారులు, మిగిలిన వారు మాట్లాడితే వ్యభిచారులు. మీరు మాత్రం తెరల మీద జీవించేస్తారు, నీ తప్పులు మాత్రం ఎవడన్నా మాట్లాడితే వాడే దొంగ బోధకుడు అంటాడు. ఎంతకాలము
మిమ్మల్ని చూసి ఎక్కువ మంది అడిగే మాట ఏంటో తెలుసా, అంత తప్పుడు జీవితం కలిగిన వారికి ధైర్యం ఎలా వస్తుందని నన్ను అడుగుతున్నారు. బైబిల్ ఏమందో తెలుసా, మీలాంటి వారి కొరకు ఇశ్రాయేలును తిడుతూ యెర్మీయా గ్రంథం చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలును తిడుతూ మీకు వ్యభిచారం వ్యభిచార స్త్రీ వంటి ధైర్యం మీకు ఉందంటాడు. వ్యభిచార స్త్రీకి ఏముంటుందట? ధైర్యం ఎక్కువ, మీది అదే ధైర్యం. మీరు చేసిన తప్పులకు మీరు ఎంత ధైర్యంగా ఉండడానికి కారణం మీరు వ్యభిచార బుద్ధి. ఒకటా రెండా మాట్లాడడానికి వయసు సరిపోవట్లేదు. మీ జీవితాల్లో ఎన్ని తప్పులు ఉన్నాయో అందరికీ తెలుసు. సిగ్గు తెచ్చుకుని వాక్యాన్ని వాక్యంగా బోధిస్తే మంచిది. ప్రార్థన చేయమని అన్నాడండి వంశీ గారు, తప్పు వచ్చేసిందట వీళ్ళకి. ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడ ఉన్నాడు ఈ మూల నా ఈస్ట్ గోదావరిలో సూటేసుకుని నీచమైన మాటలు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు. ఒక ఆయన ఫోటో వేశారు, వంశీ గారి ఫోటోనే వేశారు, వేసి తెర మీద. ఆయన అంటున్నాడు ఏమని, వీడు పరీక్ష రాయలేదు దొంగ వీడు అంటున్నాడు. అంటే మీతో పోటీలు చేయడానికి ఏం రాయాలి? పరీక్షలు రాయాలట. యా పరీక్షలు రాసిన వాళ్ళతో పోటీయా, పరీక్ష రాయనతో పోటీ చేస్తే మీకు ఇంకా పోటీ ఈజీ కదా, చేయొచ్చు కదా? చేయరు. మరలా ఏం పరీక్షలు, మేము తగలడ్డాం ఆ పరీక్షలు రాసి. ఇంకా రాసేసి ధీమా కూర్చున్నారు చాలామంది ఎంబీడీఎస్ సర్టిఫికేట్లు పట్టుకొని. ఎందుకదే నాలుగు నాలుగు గీసుకోవడం కూడా పనిచేది. అది ఏం నేర్పించారు? పరీక్షలు రాసి అడ్డగోలుగా వేల వేల రూపాయలు తినేస్తారు, వేల రూపాయలు. నేను మీ మధ్య మాట్లాడలేదు, లైవ్ వెళ్తుంది ఇది, చూడాలి వాళ్ళు టెట్నెంట్ ఎలా తిడతారు చూద్దాం. కొందరైనా ఇలా మాయ నుంచి బయటకు రావాలి. మనం ఆల్రెడీ బయటకు వచ్చాం, మిగిలిన వారు కూడా బయటకు రావాలి. వీళ్ళని కొంతమంది బయట వారు అంటే మనం కూడా సహించలేకపోయి గుర్తుందా మీకు? ఇక్కడున్న పాస్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఏమన్నా తెలుసా, ఇక్కడున్న పాస్టర్ ఆయన పేరు చెప్పకూడదు, మీరు మా గురువులను తిడుతున్నారు. మీరు తిట్టడం మానకపోతే, మీ కరపత్రాలు పంచడం మానకపోతే మీ గడ్డం గీంజేస్తానన్నాను నేను ఇక్కడే. వాళ్ళ ఆవిడ ఏమందో, హలో మిస్టర్ ఏం మాట్లాడుతాం, మా ఆయన కూర్చుంది, నువ్వు నోర్మి అన్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ గుమ్మంలో నిలబడి ఎందుకు? వీళ్ళ మీద పిచ్చి ప్రేమ ఎక్కువైపోయి. వీళ్ళ దొంగలు అన్న సంగతి అప్పుడు తెలియదు, వీళ్ళ తెర వెనక భోగవతాలు ఎన్నో ఉన్నాయన్న సంగతి అప్పుడు తెలీదు. తెలిసేంతలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది జనాలకి. పోనీలే పోనీలే, పెద్దవారు ఏదో జరిగింది పోయినలే పోనీలే అనుకుంటే విపరీతంగా వీళ్ళు ఎంత నెత్తికెక్కుతున్నారంటే చనిపోయిన సేవకులను కూడా ఇంకా తిడుతున్నారు వీళ్ళ దరిద్రులు నీచులు. దౌర్భాగ్యులు అన్న పదాలు ఉపయోగిస్తూ తిడుతున్నారండి చనిపోయిన వారిని. సంస్కారం ఉందరు అసలు మీకు? అసలు లేదు. ఇన్ని రోజులు మీరు అందరం తిట్టారు, ఈసారి అందరం మిమ్మల్ని తిడతారు. కాసుకోండి ఇక. ఈరోజు ఇప్పటి వరకు మీరు ఆడింది ఆట పాడింది పాట అయిపోయింది. బైబిల్ చెప్పిన సారం ఏంటో తెలుసు, నువ్వు కొలిసిందే నీ కొలవబడుతుంది. నువ్వు ఒక్కడి అవమానిస్తే నేను 100 మంది అవమానిస్తారు. మీ గొప్పలు కాపుకోవడానికి, మీ తప్పుడు వాక్యాలు చెప్పుకోవడానికి వీళ్ళు చేసిన నీచమైన బోధ చేసేసారు. చివరికి ఆయన చర్మం అంతా ఊడిపోయిన డాక్టర్కి గుంటూరు జిల్లాలో, ఆ ఊడిపోయిన కారణంగా లోనున్న ఎముకలు పలసగా కనిపించేవట. అది క్రైస్తవ్యాన్ని నిలబెట్టడం అంటే. క్రైస్తవ్యాన్నట నిలబెట్టేశారట, క్రైస్తవ్యాన్నట ఉద్ధరించేశారట, క్రైస్తవ్యాన్నట బాగు చేసేసారట. ఆయన అంటున్నాడు, ఒక క్వశ్చన్ క్వశ్చన్ రేజ్ చేసుకుంటే వెళదాం ముందుకి, ఎందుకంటే ఇది ప్రెస్టేజ్ మెసేజ్ కదండి, సంఘానికి సంబంధించి మనకు ప్రెస్టేజ్ లేదు అక్కడ. ఒక ఆయన అంటున్నాడు, ఇక్కడే ఇక్కడ మాట్లాడుతున్నాయి, సిలోహులో గోపురం పడిపోయింది కదా, సిలోహులో గోపురం పడిపోయింది. గోపురం ఎంత, ఏంటి పేరు అది? సిలోయ. గోపురం పడిపోయింది, గోపురం పడిపోయి అనేక మంది చచ్చిపోయారు, మీరు అలా చచ్చిపోతారు, మీరు అలా వెళ్ళకండి అని దానితో సమర్థించుకుంటున్నారు. మీరు బాగా వినండి, అన్ని విషయాలు వివరంగా చెప్పడానికి కుదరదు, చాలా సబ్జెక్ట్ ఉంది ఇక్కడ. ఆ గోపురం పడి చనిపోయారు. ఆయన అన్నాడట, మీరు అలా వెళ్ళకండి రా, చనిపోతారు, అలా వెళ్ళకండి అని హెచ్చరించింది. తప్పు ఎలా అవుద్ది? యేసుక్రీస్తు వారు హెచ్చరించారు, గోపురం దగ్గరికి వెళ్ళొద్దు చచ్చిపోతారన్న సారం అది, ప్రమాదం దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పాడు, మేము అలాంటిదే చెప్పామని కంపేర్ చేసుకుని వాతలు వేసుకుంటున్నారు. విషయం ఏంటి చెప్పిన, అక్కడ అలా లేదు. అక్కడ ఏముంది, ఇదే మీ మహాజ్ఞానం అన్న పిచ్చి జ్ఞానం ఇది, లేని చెప్పింది. మత్తయి సువార్త, లూకా సువార్త 13:4 నుండి, లూకా సువార్త 13:4 నుండి, సిలోయములోని గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? క్వశ్చన్ మార్క్ కారని మీతో చెప్పుచున్నాను.
చనిపోయిన వారిని చూసి ఈ బతుకున్న ఘనాపాటిలు అనుకుంటారట, వాళ్ళు పెద్ద పాపులు అనుకుంటారట. యేసుప్రభు అన్నాడు, అరే మీరు మారు మనసు పొందలేదు అనుకో, మీరు అలాగే ప్రమాదంలో చస్తారన్నాడు. అక్కడ మీరు ఏ స్థానం తీసుకున్నారు? ప్రభువు స్థానం మీరు తీసుకుని ప్రభు స్థానంలో నిలబడి ప్రభు చెప్పినట్టుగా మేము చెప్పాను ప్రభు స్థానం తీసుకుంటున్నారు. అది కాదు మన స్థానం. నీ నా స్థానం ఏంటో చెప్పిన, మారు మనసుకు పొందకపోతే మీరు అలా చేస్తారన్నాడే, ఆ స్థానం మందే. మీరెందుకు ప్రభు స్థానాన్ని దొంగిలిస్తున్నారు? ఈ స్థానాన్ని దొంగిలించేసి ప్రభువుల్లా ఫీల్ అయిపోయి, ఫీల్ అయిపోవడం ఏంటి, చాలా ఘనకార్యం జరిగింది, ప్రభుతో పోల్చేసుకోవడం, తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా కొలిచేసుకోవడం, దేవుని మహిమను దొంగిలించేసుకోవడం. ఇంకా విచిత్రమైన విడ్డూరం ఏంటంటే, యేసుక్రీస్తు వారికి రాశారట అత్తరం, చూడండి బాగా అత్తరు రాశారట. ఆ అత్తరు తీసుకు అచ్చ జటమాంసీ అత్తరం, ఆ అత్తర్ని తీసుకొచ్చారండి ఒక లీటర్ బాటిల్లో, లక్షల రూపాయలు తగలేసి తీసుకొచ్చి ఏం చేశారు, పేదలకు ఏమైనా గుర్తుగా కొంచెం కొంచెం రాశారనుకుంటున్నారా? లేదు, ఈ పెద్ద మనిషికి, రేపో మాపో చచ్చిపోయి మనిషికి పాదాభి వందనాలు చేస్తూ పాదాలు కడిగి, స్త్రీలందరూ పాదాలు కడిగి ఆ పాదాల దగ్గర మోకాళ్ళు వేసి, ఆ మోకాలు వేసిన తర్వాత అక్కడ ప్రార్థన పాదాల దగ్గర, ఆ పాదాల మీద పువ్వులు చల్లి, ఇలా నెత్తి మీద చల్లుకొని డిప్యూటీ డైరెక్టర్లు, ఏ కళ్ళున్నాయా బైబిల్ చదువుతున్నారు అసలు? లేదు, పైపచ్చికి వీళ్ళు క్రైస్తవ్యాన్ని ఉత్తరం చేస్తారట. నెత్తి మీద చల్లుకొని ఇష్టి గోడవరంలో వాగునాడు, ఆ వాగుని పెద్ద మనిషి వానమహాలరావు అందరికన్నాడే, ఈయనకేమొచ్చినాయి, వెళ్ళి పాదాల దగ్గర నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు పాదాల దగ్గర? పాదాల దగ్గర మోకాలు వేసి అత్తరు పూసుకోవడం, ఇదే నేర్చుకోవడం పాదాల దగ్గర అంటే, ఇదా నేర్చుకోవడం అంటే. చూద్దరు అవన్నీ, దాన్ని కూడా కొలవాలి. నేర్చేసుకున్నారంట పాదాల దగ్గర నేర్చుకుంటాం తెలుసు. రీసెంట్గా ఒక వీడియో పెట్టాడు సహోదరుడు, కాళ్ళ మీద బైబుల్ పెట్టుకుని ఎదుటోళ్ళకి సమాధానం చెబుతున్నారు. మీరు, నేను ఇన్నిసార్లు చూశాను, పక్కన బైబుల్ ఉండగానే ఏ డయాస్ మీద నిలబడి మీరు బైబిల్ పెట్టి మాట్లాడారో ఆ పక్కన బైబిల్ పెట్టి మీరు కాళ్ళు పెట్టి మాట్లాడారు అనేక సార్లు నేను చూశాను. చైలా, బైబిల్ అంటే గౌరవం ఉండదు, ప్రార్థనా జీవితం ఉండదు, సేవకులు అంటే గౌరవం ఉండదు, బైబిల్లో భక్తులు కూడా మీ ప్రతులు కట్టు పెట్టుకుంటారు. అత్తర తీసుకొచ్చేసారట, కాళ్ళుకి రాశారట, నెత్తి మీద చల్లుకున్నా, ఏ వీడియో ఎందుకు ఉంచలేదు నెట్లో? నెట్లో ఎందుకు ఉంచలేదు? ఒరిజినల్ వీడియో తీసేశారు వీళ్ళు. ముఖం మీద ఉమ్మేస్తారన్న సంగతి మీ మనసే చెప్తుంది. దేవుని మహిమను దొంగిలించేసి సార్వత్రిక సంఘాన్ని ఉద్ధరించేస్తారట వీళ్ళు. మీకే అరవడం వచ్చనుకుంటున్నారులో ఉంది, మీకే కేకలైన వచ్చనుకుంటున్నారులో ఉంది. మీకన్నా నాటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఈటు ఒడ్ల మీద బతికేసిన వాళ్ళు మాకు ఇంకా బాగోవచ్చు, మేము ఇంకా బాగా అరుస్తాం. అరవడం సంస్కారం కాదు, బోధించడంలో దేవుని సారం మిస్ అవ్వకూడదు. మిస్ చేశారు మీరు, మిస్యూజ్ చేశారు మీరు. అంటున్నారు శిలోమన గోపురం పడిపోయి అనేక మంది చచ్చిపోయారు, ఆ స్థానంలో మేము ప్రభువులుగా వ్యవహరించమని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అక్కడ మారు మనసు పొందకపోతే మీరు అలా చేస్తారన్నట్టు, అది మన స్థానం. మరొక ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? విచిత్రమైన స్టేట్మెంట్లు అండి. ఆయన మాట్లాడుతూ వీళ్ళందరినీ షడమడ తిట్టేశాడు. ఆయన వయసు మీద గౌరవం ఉండి, ఆయన వయసు మీద గౌరవం ఉండి పేరు ఎత్తట్లా నేను, ఎందుకంటే వయసు పెరిగేటప్పుడు శాదస్థం పెరుగుతుందని సామెత ఆయనకి పెరిగింది, ఆ సంగతి అందరికీ తెలుసు. ఆయన సంగతి పక్కకు దోసేయండి, మీరు వయసులో ఉన్నారు కదా, మీకు తెలుసు కదా, మీరెందుకు ఆయన మాటలకు వస్తాది పలుకుతున్నారు, మీకు బైబిల్ సారం తెలుసు కదా. ఆయనకేదో వయసు అయింది, రేపో మాప చస్తాడిక, దేవుని మహిమను దొంగిలించిన ప్రతి ఒక్కడు దారుణంగా చేస్తాడు. ఏంటన్నా? పరిశుద్ధాత్మలు వీరు, కుమారులు వీరు, యెహోవా కొలత కూర వీడిదే. చెప్పిందల్లా వినడానికి బైబిల్ తెలియనోడు అంటాడేమో, బైబిల్ తెలిసిన ఎవ్వడు మీ మాటలు విని ఆ స్టాండింగ్లో నిలబడరు. మహాజ్ఞానం, మహాజ్ఞానం అన్నారే, ఇలాగ ఎంత మహాజ్ఞానం తెలుసు, ఒక్క పాయింట్ చెప్తాను చూడండి. అందరూ సవాల్ చేస్తున్నారు ఇప్పుడు ఈ వీరి యొక్క జీవితాన్ని అందరూ సవాల్ చేస్తున్నారు. ఎందుకు సవాల్ అన్న మాటకి బాగా నూరు పోసింది వెళ్ళే పిచ్చేసలు, నువ్వు చేసుకున్నదే నీ నెత్తి మీదకి వచ్చును. నిజమే అది, వీళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చిన వారు అనేక మంది సవాల్ చేశారు రమ్మని, చివరికి వీళ్ళు సమాధానం చెప్పలేక ఎవరికి వాడే తేలుగుట్టిన దొంగల్లా మౌనంగా ఉన్నారు. ఎందుకు? అందరికీ తెలుసు ఆ వాక్యాలన్నీ
తప్పని. అలా తేలుగుట్టిన దొంగల మౌనంగా ఉంటే అక్కడ ఉన్న పెద్ద ఆయన ఏమన్నా అంటే, ఒరే ఒకడికి పౌరుషం లేదురా, ఇంతమంది నా దగ్గర ఎంబీడీహెచ్లు ఎరగ తీసేశారు, ఇంతమంది డిప్యూటీ డైరెక్టర్లు ఉన్నారు, ఇంతమంది ఘనా పార్టీలు ఉన్నారు, ఒక్కడే వెళ్ళి మాట్లాడరేంట్రా అని ఒక రెఫరెన్స్ తీశాడు ఆయన. వీళ్ళందరూ సపోర్ట్లు కొట్టేశారు, అబ్బా బైబిల్ మాకు ఎంత సపోర్ట్ చేస్తుందో అని. ఏ రిఫరెన్స్ తీసాడు ఆయన? మహాజ్ఞానం, పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవాలి కదా. ఏ రిఫరెన్స్ తీసాడో తెలుసా? మూర్ఖంగా మాట్లాడు మూర్ఖు నోరు మూయించండి రా వెళ్ళి, ఇది దేవుని చిత్తం. బయట మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవాడు మూర్ఖు నోరు మూయించండి అని ఆ రిఫరెన్స్ చూపించి ఇది దేవుని చిత్తం అని చెప్పాడు. అక్కడ సందర్భం తెలుసురా అయ్యా, మూర్ఖంగా మాట్లాడు మూర్ఖు నోరు మూయించడం అంటే అసలు ఏ దేని గురించి చెప్తున్నాడు అక్కడ? ఇలా మహాజ్ఞానం ఎలా తగలడిపోయిందో ఒకసారి చూడండి. పేతురు గారు దేని గురించి చెప్తున్నారు? పేతురు రాసిన రెండో పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయం, క్షమించండి, రెండవ పత్రిక రెండవ అధ్యాయం 13వ వచనం నుండి. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం మొదటి పత్రిక 13 నుండి చదవండి, కంటెంట్ ఉంటుంది. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి, రాజందరికీ అధిపతనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారమనియు వారికి లోబడి ఉండి. జరుగుతున్న సందర్భం ఏంటి? హమ్మింగ్ వస్తుంది చూడుతుంది. జరుగుతున్న సందర్భం ఏంటి? మొదటి శతాబ్దంలో ఎక్కువగా బానిసలను అమ్మేసేవారు, ఎక్కువగా బానిస బ్రతుకులు ఉండేవి. అలాంటి టైంలో బానిసలు అధికారుల మీదకి తిరుగుబాటు వ్యవహారం చేయకుండా ఉండాలని బానిసలైన వారు క్రైస్తవులైన వారు ఉన్నారు. అట్టివారు అధికారుల ముందు ఎలా వ్యవహరించాలో పేతురు గారు రాస్తున్నారు పత్రిక. అలా అధికారులకి, మీపై ఉన్న అధికారులకి మీరు లోబడి ఉండాలి. అధికారులు ఎవరికి విరోధులు తెలుసా? దుష్ప్రవర్తన కలిగిన వారికి విరోధులు, సత్ప్రవర్తన కలిగిన వారికి స్నేహితులు. అది భావం అక్కడ. మీరు అధికారులకు లోబడి ఉండుడి అని చెప్పాడు. అలా చెబుతూ వస్తూ ఇప్పుడు అంటున్నాడు, ఏలే అనగా మీరు ఇటు యుక్త ప్రవర్తన గలవారే, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు నోరు మూయిట దేవుని చిత్తము. ఏది దేవుని చిత్తం? కట్ చేశారు వాక్యాన్ని, కలపకూడదు చెరపకూడదు సందర్భాలు చూడాలని చెప్పిన ఈ పెద్ద మనుషులే చివరికి వాక్యాన్ని కట్ చేసి ఏం చెప్పారు తెలుసా? మూర్ఖంగా మాట్లాడు మూర్ఖుని నోరు మూయిట దేవుని చిత్తం అని చెప్పి వీళ్ళు బయటకు వచ్చి సంఘాలను గలిబిలి చేసి సమాజంలో అరుస్తూ మూర్ఖులు నోరు మూయిస్తున్నామని ఈ లైన్ ట్యాగ్ తగిలించుకొని చివరికి నోటుకొచ్చిందలా మాట్లాడారు. కానీ నేనంటాను ఇక్కడ అలా లేదంటాను. మహాజ్ఞానులారా, మహాదైవజ్ఞానులుగా పిలువబడిన వారులారా, బైబిల్ చదివే పరిశుద్ధాత్మ సహాయం మీకుంటే కనీసం ఆలోచించండి అక్కడ ఏముందో. అక్కడ ఏముంది? అక్కడ మూర్ఖు నోరు ఎలా మూయించాలి? వాడు అరుస్తున్నాడని నిన్ను అరవమని లేదు అక్కడ. మరి మీ మీద ఎవడైతే నిందలేస్తున్నాడో, మీ మీద ఎవడైతే అబద్ధాలు చెబుతున్నాడో, మీ మీదకి ఎవడైతే దుడుకు స్వభావంతో వస్తున్నాడో, మిమ్మల్ని ఎవడైతే హేళన చేసి మీ జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారో, వాళ్ళందరి నోరు ఎలా మూయించాలో తెలుసా? మాటకు మాట చెప్పగలదు. మరి మీ యుక్త ప్రవర్తనతో ఆ మూర్ఖుల నోరు మూయించాలి. అంటే మీ ప్రవర్తన చూసి, మీ సత్ప్రవర్తన చూసి మీ పైన ఉన్న అధికారులు కూడా ముక్కు మీద ఏలేసుకోవాలి. ఇక్కడ మూర్ఖుల నోరు మూయించడం అంటే గొడవకెళ్ళమని కాదు, మరి మీ సత్ప్రవర్తనతో మీ విరోధులను నోరు మూయించండి. క్యారెక్టర్ కొరకు చెప్పిన మాట ఇక్కడ. మీరు మీకు నచ్చిన వాళ్ళందరి మీద అరిసేసి ఈ రెఫరెన్స్ని తీసుకొచ్చి ఆ మూర్ఖు నోరు మూయించడని దీన్ని తగిలించారు. ఇదా మహాజ్ఞానం అంటే, ఇదా మీరు ఎంబీడీహెచ్లో నేర్పించేసేది, ఇదా 1000 రూపాయలు తీసేసి ఎలా రాస్తారు ఎగ్జామ్స్? ఏం కష్టపడి ఏం రాశారో తెలుసు నాకు. ఎగ్జామ్స్ ఎలా రాస్తారో, ఉదయం 2 తప్పుడు పాఠాలు చెప్తారు. తప్పుడు పాఠాలు అవే, చాలా తప్పులు చెప్పారు. ఆ తప్పుడు పాఠాలు చెప్తారు, మధ్యాహ్నం టాప్ ఇచ్చి ఎవడికి వాడు నచ్చిన ప్లేస్లో కూర్చోబెట్టి డ్రాయింగ్ చేస్తారు. వీళ్ళకి ఎవరు రాస్తున్నారు ఎలా రాస్తున్నారు అనవసరం, ఫీజు కట్టారు లేదా అది ఇంపార్టెంట్.
ఫీజు కట్టించుకుని ఆ ఉదయం రెండు పాఠాల్లో ఎలా రాసినా పాస్ అయిపోతారు. అది ఓపెన్ సీక్రెట్, ఎవడో ఫెయిల్ అవ్వడది. అలా ఫెయిల్యూర్ చేశారు ఒక సంవత్సరం, అప్పుడు ఆ మెథడ్ వద్దన్నారు, ఎందుకు మరి డబ్బులు తగ్గిపోతాయి కదా. ఇది వీళ్ళు చేసే దొంగ బిజినెస్లు ఇవన్నీ. ఈ రెఫరెన్స్ తీసుకుని మహాజ్ఞాన్ని నేర్పిస్తున్నామంటూ వీళ్ళు చెప్పింది ఏంటో తెలుసా, మూర్ఖులు నోరు మూయించడం అంటే ప్రవర్తనతో కాదట. మరి వీళ్ళ నోరిచ్చి అరిసి ఆ మూర్ఖుడి నోరు మూయించాలంట. అది ఆ సందర్భం. ఇంకా కిందకి చెప్తున్నాడు చూడండి, స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండి. మీకు స్వతంత్రం ఉంది, ఎవరి కింద ఉండాల్సిన అవసరం లేదు, అయినా మీ స్వతంత్రాన్ని మీరు ఉపయోగించుకోవద్దు. మీరు క్రైస్తవులు అని మీరు తెలియాలి అంటే మీ ప్రవక్తనే వారికి సాక్ష్యం అవ్వాలి అంటూ ఆయన అంటున్నాడు. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. ఏమంటున్నాడు, అందరినీ సన్మానించాలట. వీళ్ళు మమ్మల్నే సన్మానించడం, మీరు సన్మానాలు చేసుకోకండి అంటారు. సన్మానించడం అంటే అత్తర పోయడం, సన్మానించడం అంటే సాలువా కప్పడం కాదు. సన్మానించడం అంటే వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం, విలువలకు కట్టుబడి మాట్లాడడం, ప్రేమించడం, అది సన్మానించడం. దూషించడం మానేయడం. వీళ్ళు చేస్తున్నారు ఏమనంటే, అందరినీ సన్మానించుడి, సహోదరుని ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. మీరేమంటాడు, ఆ రాజు క్రైస్తవుడు కాదు కదండి అని మీరు ఎదవలా అపాయింట్ చేస్తారని నాకు తెలుసు. ప్రభు ఏమన్నాడు తెలుసు, మీరు క్రైస్తవులని ఎప్పుడు తెలుస్తారంటే, మీరు క్రైస్తవులను ఎప్పుడు సమాజానికి తెలుస్తారంటే, మీ ప్రవర్తనను బట్టి. గౌరవించండి, లోబడండి, మీ యుక్త ప్రవర్తనతో మూర్ఖులు నోరు మూయించండి. ఇక్కడ సన్మానం ఒకరికే చేయమన్నారా, ఒకరికొకరు సన్మానం చేసుకోమన్నారా? ఒకరికొకరు చేసుకోమన్నారు. సన్మానం చేసుకోవడం అంటే బొగ్గలు తెచ్చి ఇచ్చేసుకోవడం, సాల్వలు కప్పేసుకోవడం కాదు. ఇది మీకు ఏది సన్మానాలు అంటే, ఒకటి ఇలాగే చేశాడట, ఏమీ తెలియలేదు వాడికి, పదాలు అర్థం తెలియదు, సందర్భాలు తెలియదు. అయ్యగారిని పిలిచారు వేదిక మీదకి, పలానా బ్రదర్ వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నామని సభలో ఆహ్వానించారు. వచ్చి ఇడు కూర్చోకండి, వేదికను అలంకరించినాడు. ఆ పువ్వులు సర్ది, అవి సర్ది, దాని అర్థం ఏంటి, అలంకరించమంటే అలంకరించమనా, వచ్చి గౌరవంగా కూర్చోమని. ఇవిడు వచ్చావు చెద్దుతున్నాడు, ఈ పదాల అర్థం తెలియదు, ఈ సందర్భాలు తెలియదు, ఎదుగులు అలంకరించమంటే అలంకరించమని వచ్చి డెకరేషన్ చేయమన్నా. మీరు చెప్పే బోధాలంటే అయ్యా అలంకరించారు, ఏదికి మీద కుదిరింగా కూర్చుని యుక్త ప్రవర్తనతో ఉండాలంటే పూలు సర్ది, కటౌట్లు కట్టి, ఇదే మీరు నేర్పించింది సమాజానికి. ఇంకా వీళ్ళ మహాజ్ఞానం మహాజ్ఞానం అని చెబితే, వీళ్ళు చెప్పే క్యారెక్టర్ ఇంప్లిమెంట్ చేసే బోధ చేయాలన్నాను కదా. వీళ్ళు అనే మాట ఏంటో తెలుసా, కట్టి మిగిల్సిన కన్నీటి కదా, ఇలా కొన్ని కొన్ని టైటిల్స్ ఉన్నాయి, వాటిని తెర మీద తెస్తారు. నేనంటాను సారం బాగానే ఉంది కానీ మీరు ఎత్తిన రెఫరెన్స్ కరెక్ట్ కాదు. అందులో మీరు ఆ లెసన్కి మీరు ఎత్తారే రెఫరెన్స్, ఏదైతే మేజర్ రెఫరెన్స్గా తీసుకున్నారో అక్కడే మీరు పప్పులో కాలేస్తారు. కాలేయడం అంటే అంక కూర్చుండిపోయారు అందులో, ఆ కూర్చుండిపోవడం కదా, అందరం కూర్చోబెట్టేస్తారు అందరూ. మాడిపోతుందన్న స్మెల్ కూడా రావట్లేదు ఎవరికి. ఒక రెఫరెన్స్ తీశారు, మీరు ప్రతి పాఠంలో అడ్డగోలుగా ఉపయోగించారు, మీ భక్తులు ఇంకా ఉపయోగిస్తున్నారు ఆ సందర్భాన్ని. మీరు ఎంతగా బైబిల్ చదువుతారో ఒకసారి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. ఇలా మహాజ్ఞానం ఎలా తగలడిందో చూడండి, 6వ అధ్యాయం యోహాను సువార్త 63వ వచనం. దీని మీద పాటలు రాసేశారు, దీని మీద విపరీతమైన పాఠాలు చెప్పేశారు, దీని మీద విపరీతమైన వ్యాఖ్యానాలు ఇచ్చేశారు, దీని మీద అనేక లక్షల రూపాయల తగలటి ప్రసంగాలు చేసేశారు. ఈ రెఫరెన్స్ మీద మీ సారం ఏదో చెప్పుకుంటూ పోయి, కానీ రెఫరెన్స్ మీరు చెప్పే సారానికి కరెక్ట్ కాదు. ఏం చెప్పారు వీళ్ళు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. వీళ్ళు చెప్పే మాటల్లో అర్థం ఏంటో తెలుసా, శరీరం కొరకు చెబుతారు. ఏమని ఏమని చెప్తారు, మనం చెప్పేవాళ్ళు మనం తగలడ్డం కదా అందులో, అప్పుడు తెలియక
ఇలా అంటే మరలా ఏమంటారు, వాళ్ళు నేర్పించిన గురువుని గౌరవించాలని తెలియదు. ఎప్పుడో మనం స్కూల్లో చదువుకుంటాం, వాళ్ళు నేర్పించిన గురువు దారిలో కనబడితే సలాం కొడతాం, వీడెవడు నాకు అని అనం కదా. కనీసపు సంస్కారం లేదు, మేము ప్రారంభంలో పాఠాలు నేర్పించాను, మీరు వాళ్ళు నేర్పించలేదు, వంకరటింకరగా నేర్పించారు మాకు. మిమ్మల్ని చూస్తే గౌరవం పెరగట్లేదు, టైం వేస్ట్ అని జ్ఞాపకం అవుతుంది. మీరు వాళ్ళు నేర్పించలేదు, అవి గుడింతలా వాళ్ళు కూడా తెలియలేదు. నేర్పించారా, ఏం నేర్పించారు, ఎవరు ఏమి నేర్పించారు అందరికీ తెలుసు. ఎవరికి వారు కష్టపడి దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడు అంతే, ఎవరు ఎవరికి నేర్పించరేమి. ఈ సందర్భం చూడండి, వీళ్ళ వాళ్ళు కాదు అవి ఆల్రెడ్దిలా, మరి అవి రకం బాసది. అవి ఏమి నేర్పించారు చూడండి, ఆత్మయ జీవింపజేయుచున్నది శరీరం కేవలం నిస్ప్రయోజనం. ఏం చేశారు దీని మీద బోధ, ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒక చెరువులోని అనేక బస్తాలు పోసేస్తే ఒకరోజు చెరువు ములిగిపోద్ది, బాగానే ఉంది. ఒక నుయ్యి దగ్గరికి పోయి అనేక ఆహార ధాన్యాలు అందులో పడేస్తే నుయ్యి ములిగిపోద్ది, బావి ములిగిపోద్ది. ఇంకా అనేక రకాలు చెప్పి అనేకమైన మనం నింపేచ్చు, కానీ ఈ పట్టణం మాత్రం మనం నింపలేకపోతున్నాం. ఎందుకంటే ఇది చిల్లుబడిన సంచి, బాగానే ఉంది. సారం బాగా చెప్పారు, హైందవుల నుంచి కాపీ కొట్టారు సార్, నాకు బాగా తెలుసు, ఆ బుక్ ఏంటో కూడా నాకు తెలుసు. బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో ఉన్న లెసన్ ఎప్పుడో ఉంది, అందులో డౌన్లోడ్ చేశారన్న సంగతి నాకు బాగా తెలుసు. అవన్నీ చెప్పి అందులోంచి కాపీ చేసి ఇదిగో అది పూడిపోతుంది, ఇది పూడి అనేక చెరువులు పూడ్చేయచ్చు, కానీ ఈ పొట్ట మాత్రం పూడ్చిపోదు, ఈ శరీరం నాశనమైపోయే శరీరం, దీన్ని మనం ప్రేమించకూడదు అని చెప్పి ఈ శరీరమే మనకి శత్రువు అని చెప్పారు. ఈ శరీరం అట నిష్ప్రయోజనం అట, ఈ శరీరాన్ని అట అస్సలు మనం పట్టించుకోకూడదట. మరి ఎందుకు స్నానం చేస్తున్నావు, మరి ఎందుకు కోటింగ్ కొట్టుకుంటున్నావు, ఎందుకు ఐబ్రో, వీళ్ళందరూ ఈ మగాళ్ళే ఐబ్రోస్ ఎక్కించుకుంటారు తెలిసి వాళ్ళు, ఎందుకు ఐబ్రోస్ చేయించుకుంటున్నారు మీరు, ఎందుకు మీ ముఖాలకు కోటింగ్, ఎందుకు ఇగ్గులెందుకు, ఎందుకు మరి ఈ శరీరం, ఈ శరీరానికి ఇగ్గులు ఎందుకు తగిలిస్తున్నారు, ఈ శరీరానికి పనికిరాని పోతలు ఎందుకు పోస్తున్నారు. వీళ్ళ వెనక మళ్ళా బ్యూటీ కిట్ ఫాలో అవుద్దని వినికిడి, అది నిజమో అబద్ధం మీకే తెలియాలి. అవసరమా ఇవన్నీ, శరీరం శత్రువు, శరీరాన్ని ప్రేమించకూడదని ఈ పెద్ద మనుషులు ఈ రిఫరెన్స్ తీసుకెళ్లి దానికి తగిలించారు. ఏమని, శరీర శత్రువు ఎలా అని ఎవడైనా అడుగుతాడు, మళ్ళా అంటూ అడుగుతాడని ఏ రిఫరెన్స్ తీశారంటే ఈ రిఫరెన్స్ తీశారు. ఇదిగో ఆత్మీయ జీవింపజేయుచున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనం అని ఈ రెఫరెన్స్ ఇస్తారు. ఈ రెఫరెన్స్ అర్థం అదా, ఆ రెఫరెన్స్ అర్థం అదా. మీరేదో దిక్కుమానుసారం బయట కాపీ కూడా తెచ్చుకున్నారు చెప్పుకోండి, దానికి ఈ రెఫరెన్స్ ఎందుకు కలిపి సార్వత్రిక సంఘాన్ని నేర్పించారు. ఇదే మహాజ్ఞానం, దాని అర్థం ఏంటో చెప్తాను, దీని కౌంటర్ వేస్తే వేయండి. ఈ పాయింట్ మీద మాట్లాడదాం, ఈ పాయింట్ మీదే నిమిషంలో ఓడించేస్తాం, అర నిమిషంలో నోరు ముయించేస్తాం అంటున్నారు కదా, ముయించండి, రెడీ ముయించేసుకుంటాం, ఊహించేసి అన్ని సంఘాల్లో మీరే పీడాధిపతులు అయిపోండి, మీకు ఊడిగిం చేస్తూ ఉండిపోతాం. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేరు, పైపచ్చకేలు వేసుకున్న ట్యాగులు ఏంటో తెలుసా, డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, రెవరెండ్లు, ఆర్ఎండ్లు, అన్నీ ఇవేమైనా పరలోకంలో ఉంటాయనుకుంటున్నారా, పరలోకంలో ఏముంటుంది తెలుసా, ఎవడు డిప్యూటీ డైరెక్టరు, ఎవడు వాడు, ఎవడు ఈ జోన్కి, ఎవడు ఆ జోన్కి, ఎవడని అడగడు, అక్కడ ఏముంటుంది తెలుసా, అందరూ సహోదరులు అంతే. అక్కడ అదే ఉంటుంది, అక్కడ సహోదరులు అన్నది నీ డిగ్రీ పనికిరాని డిగ్రీ నువ్వు తగిలించుకున్నది. ఈ డిప్యూటీ డైరెక్టర్ని అందరిని అడుగుతున్నాను, అందులో ఒక ఆయన వద్దులేండి, ఆయన ఎప్పుడు అలాంటి వివాదాలకు వెళ్ళదు, ఆయన రాయలసీమ ప్రాంతం అనుకుంటా, ఆయన రాళ్ళండి, ఆయన కొంచెం సంస్కారంగా మాట్లాడతారు. కొన్ని ఉన్నాయి, డబ్బా బ్యాచ్ సోది బ్యాచ్ ఉంది, ఓ పొగడేసి పరిశుద్ధాత్ముడు యెహోవా కుమారుడు సోదే, ఈ సోది ఎంత సోది చెప్తాడంటే వాళ్ళని పొగిడి 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 వాళ్ళ దగ్గర ఎన్ని లాక్కోలు అన్ని లాక్కుంటాడు మెల్లగా. ఆ మనిషి నీలగిరి కొండలో బతుకుతున్నాడు నాకు తెలుసు, ఈసారి గెలకని అండి, పేరు ఎత్తి మాట్లాడతాను ఈసారి. అక్కడ ప్రసంగం చేసాడండి మన మీద, చేసుకో, ఆ చేసేది నేను అడిగిన వాక్యానికి అర్థం చెప్పు చేయి. పిల్ల బచ్చేగాళ్ళు మేము చెప్తే వాక్యాలు విన్నారు, మరలా అంటున్నాడు వీడు ఏ దేశానికి వెళ్ళలేదు, ఇక్కడే ఉండి ఎక్కడికే పోలేదు. నువ్వు ఒక సాక్ష్యం చెప్పావు, మర్చిపోయేమో సాక్ష్యం, నేను మట్టి పని చేసుకునేవాడిని, మట్టి పని చేసుకునే నేను ప్రభు దైవాలను ఈరోజు ఈ స్థితికి వచ్చాయని చెప్పావు సాక్ష్యం. నువ్వు పుట్టుకతోనే విదేశాల్లో తిరిగేసావా, ఆయన విదేశాలు తిరిగేసేవాడు గొప్ప బాధ. అక్కడ యేసుక్రీస్తు ఎన్ని దేశాలు తిరిగేసాడట్టి, ఎన్ని దేశాలు తిరిగేసాడు ఆయన, సిగ్గు లేదు. ఆ దేశం వెళ్ళదు కంగారపడక, అన్ని దేశాలు తిరిగి వస్తాను, అప్పుడు మేము మీ ఇంటికి వస్తాను ముందు, కంగారపడకండి. ఎన్ని ఎన్ని అడ్డగోల మాటలు, చివరికి వీళ్ళ గర్వం కళ్ళు నెత్తికెక్కిపోయి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే,
మేము చెప్పింది వేదం మహాజ్ఞానం అని. ఒక ఆయన బాగా ఏం మాట్లాడుతున్నాను, ఏదో బాగా మాట్లాడుతున్నానని బాగా అనుకుని చెత్తలా మాట్లాడేస్తాడు ఆయన. చాలా ఫీల్ అయిపోతాడు ఆయన. అసలు ఎందుకు మీరు చక్కగా బోధించి పాపమిసులో పాపాన్ని గూర్చి చెప్తున్నప్పుడు రేజ్ అవ్వాలి వాయిస్, పాపాన్ని గూర్చి గద్దిస్తున్నప్పుడు అక్కడ రేజ్ అవ్వాలి. మీకు వ్యక్తుల మీద రేజ్ అవుద్ది ఎందుకు మీకు? అసలు ఎందుకు ఇలాంటివి మీరు ఎందుకు సంఘానికి ఎందుకు నేర్పిస్తున్నారు? మీకు ఈ బీపీలో చెప్తే అర్థం వద్దని అందుకే నేను అనుస్తున్నాను. ఇక్కడ చెప్తున్నాడు ఈ వాక్యాన్ని వక్రీకరించారండి. ఎంతగా వక్రీకరించారు చెప్తాను చూడండి. ఆత్మే జీవింపజేస్తున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అని. సందర్భం ఏమన్నారు? ఆత్మ ముఖ్యం మనకి, శరీరం ముఖ్యం కానీ. అందరు పాటలు రాసేసారు, పాఠాల్లో చెప్పేశారు, రకరకాల వ్యాఖ్యలు తీసేసారు రిఫరెన్స్ని బట్టి. దాని అర్థం అదే కాదు. ఆత్మే జీవం, ఆత్మే ముఖ్యం, శరీరం వేస్ట్ అని కాదు. ఈ శరీరం లేకపోతే నీకు అక్షయ శరీరం ఎక్కడి నుండి వస్తుంది? అవన్నీ తర్వాతలేండి, తర్వాత మాట్లాడదాం కదంతా. ఇక్కడ సందర్భం ఏంటో ఒక్కసారి రండి, సందర్భాలు చూడాలని. ఈ పెద్ద మనుషులే వీళ్ళ సొంతంగా సందర్భాలు ఎలా ఉల్లంఘన చేశారో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం, త్వర త్వరగా ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం ఫస్ట్ మనం చూడాల్సింది 52వ వచనం నుండి. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి, కావున ఏసిట్ల నేను మీరు మనుసు కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినము నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును, నేను వాణియందును నిలిచియుందును. జరుగుతున్న సందర్భం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీ పితరులు మన్నా తిన్నారే అది నిజమైన జీవాహారం కాదు. నిజమైన జీవాహారం ఎవరో తెలుసా? నేనే అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యూదుల మధ్య నిలబడి, ఇశ్రాయేలీల మధ్య నిలబడి వాళ్ళ మధ్య మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మన్నా తిన్నారు అది జీవాహారం అనుకుంటున్నారు, అది జీవాహారం కాదు, నిజమైన జీవ ఆహారము నేనే అన్నాడు. ఆ సందర్భంలో పోలికగా ఆయన మాట్లాడుతూ మీరు నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని త్రాగాలి అన్నాడు. అర్థం కానీ ఈ అమాయక సహోదరులు, వీళ్ళకి సహోదరులు ఎవరికి ఇప్పుడు మాట్లాడుతున్నారు, వాళ్ళేమన్నారు? అడ్డే కట్టకట్ట అన్నారు. ఏ ఎట్లా జరుగుద్ది ఇది, ఎట్లా జరుగుద్ది? ఎవడైనా శరీరమును తిననీయగలడా? నరమాంస భక్షకులు అనుకుంటున్నాడా మనల్ని అన్నారు. ఆయన శరీరం ఎలా తిననీయగలడు అని శరీరానికి అప్లై చేశారు. మీరు ఎలా అప్లై చేశారో ఆ రోజు వాళ్ళనే అప్లై చేశారు వాళ్ళు. ఆ వాక్యాన్ని మీరు దేనికైతే తగిలించారో వాళ్ళు దానికే తగిలించారు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగండి అంటే వాళ్ళే ఉన్నారు, ఈ శరీరమును మేము ఎలా తినగలం? ఇది కఠినమైన మాట, ఇది ఎవడ సహింపగలడు అన్నారు. ఈ మాట చూస్తున్నప్పుడు అనేకులకు అర్థమైంది ఏంటంటే, శిష్యులకు కూడా ఇది చాలా కఠినమైన మాటను గుసగుసలు మాట్లాడేసుకున్నారట. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇప్పుడు మీరు బాగా చూడండి, నిన్నే వచ్చిన తమ్ముడు 60వ వచనం, ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకుంటారు. ఏది కఠినమైన మాట? శరీరము తినడం కఠినమైన మాట. మీకు ఎలా అయితే అర్థమో లేదో వాళ్ళకి ఆ రోజు ఈ సందర్భం అర్థం కాలేదు. మరి ఎవరికి అర్థమవుద్ది? కిందకి చెబుతున్నాడు చూడండి, యేసు తన శిష్యులు దీని గూర్చి సనుగొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా నేను, దీని వలన మీరు అభ్యంతర పడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటుకి ఎక్కుట మీరు చూసిన ఎడల ఏమందరు? ఆత్మయే జీవింపజేస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. బాగా వినాలి అక్కడ, ఆత్మయే జీవింపజేస్తున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఇక్కడ ఇప్పుడు శరీరము అన్న వాడుతున్న పదం దేనికి సంబంధించింది? ఆ సందర్భంలో యేసు దేహానికి సంబంధించిన సందర్భం. అక్కడ ఏమంటున్నాడు ఆయన? నా శరీరమును నా శరీరముగా మీరు తింటే
అది నిష్ప్రయోజనం అన్న. మీరు తినాల్సినది నా శరీరము కాదు, నా తత్వాన్ని మీరు తినాలి. అది సందర్భం. నన్ను మీరు భుజించాలి. ఈ భాష బైబిల్ కొంత తెలుసా? గ్రంథములు భుజించడం, దేవుని మాటను భుజించడం, కొవ్విని మెదళ్ళ దొరికిందన్నది ఈ భాష. ఈ కొలమానంలోనే ప్రభు అంటున్నాడు, మీరు నన్ను భుజించాలంటే నా తత్వాన్ని మీరు భుజించాలి. లేదు, నా శరీరాన్ని శరీరంగా మీరు తినేయాలనుకుంటే శరీరము కేవలం ఎందుకు? మీ శరీరాన్ని శరీరంగా మీరు తింటే నిష్ప్రయోజనం అవుతుంది. ఎందుకంటే తింటే పరలోకానికి వెళ్ళరు, అది నిష్ప్రయోజనమైన కార్యం. మరి ఆత్మే జీంపజేసినదన్న మాటకు అర్థం అదే. కంటిన్యూషన్ చూడండి, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఏమన్నాడు? ఆత్మయే జీవింపజేచున్నదంటే ఇక్కడ ఉన్న ఆత్మకు వాడబడిన ఆ అర్థం ఏంటి? వాక్యమే మిమ్మల్ని జీవింపజేస్తుంది, అది అర్థం. ఎంత మహాజ్ఞానం చెప్పేశారు అయ్యా మీరు. ఏం చెప్పారు? ఆత్మయే జీవింపజేచుందంటే ఈ ఆత్మ గుచ్చి కాదు, అది ఈ శరీరమును గుచ్చి కాదు. నా దేహమును దేహముగా మీరు తింటే నిష్ప్రయోజకులు. నేను చెప్పిన మాటల ప్రకారం మీరు జీవించి నన్ను స్వీకరిస్తే అది మిమ్మల్ని జీవింపజేస్తుంది. నేను చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఇక్కడ ఆత్మ అంటే ఆయన చెప్పిన మాటలు, అక్కడ శరీరం అంటే యేసు దేహాన్ని తినేయాలనుకుంటున్నారే అది. ఇది చెప్పి ఎన్ని ప్రసంగాలు చేశారు మీరు? వెళ్ళట మళ్ళీ పాదాల దగ్గర కూర్చొని ఏం నేర్చుకోలేట, ఇలా తప్పులన్నీ నేర్చుకోలేము పాదాల దగ్గర కూర్చొని. ఇలా పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోలేట పాదం ఇంకే పక్కన చేరేరా అనేది ఆ కనీసం ఆ గౌరవం కూడా లేదు మీకు. కనీసం ఇప్పుడు నువ్వు మాస్టర్గా ఎదురుగా వెళ్ళి నిలబడు, కనీసం అక్కడ పాదాల దగ్గర కూర్చుండ్రా అని అది సంస్కారం. అసలు చక్కగా పైన శ్రద్ధ కూర్చుండ్రా అనొచ్చు. ఆ భాషే మీ తప్పు, మీరు మాట్లాడుతున్న భాష. ఎంత వాక్య వక్రీకరణ. ఆత్మీయ జీవింపజేస్తున్నదంటే మీరు ఎక్కడో కాపీ పేస్ట్ తెచ్చి పేస్ట్ చేసుకుని ఈ రెఫరెన్స్లు ఎదుక్కొని ఈ రెఫరెన్స్లు బోధించరు. ఈ రెఫరెన్స్ అర్థం అది కాదు. ఈ రెఫరెన్స్ అర్థం యేసు చెప్పిన మాటల ప్రకారం ఆయనను ఆయనగా మనం స్వీకరించాలి. మీ సారని చెప్పుకుని ఏడు తగిలించుకోండి, దానికి మాకు అనవసరం. కానీ వాక్యంలో ఈ రెఫరెన్స్ తగిలించకండి, అది సార్వత్రిక సంఘానికి అనారోగ్యం. మరొక సందర్భం, ఒక పెద్ద మనిషి మాట్లాడేస్తున్నాడు, ఓ ఊరక హైదరాబాద్లో సభ పెట్టేసి అని. టైటిల్ ఏంటో తెలుసా? వార్తలు ఇంతటితో సమాప్తం అంట. అది టైటిలే. ఇంకా టైటిల్ ఏంటో తెలుసా? పరలోకానికి ఇలాగే ఏంటో టైటిల్, పరలోక రాజ్యం రావడం 100% గ్యారంటీ. అది టైటిలే, 100% గ్యారంటీ అట. విచిత్రమైన టైటిల్లు. వీ చూసి తెగ పొంగిపోతారండి వీళ్ళందరూ. ఆ విజయవాడ నీలగిరి కొండల్లో ఆయన ప్రసంగం చేస్తున్నారు. ఈ పక్కన మరి అలాగే సహోదరులు ఎవరికి బైబిల్ తెలియదు, అందుకే నవ్వుతున్నారు పక్కపక్క ఏకైక. ఓ నవ్వేస్తున్నారు, ఓ కౌంటర్లు వేసేస్తున్నామని. మీ మధ్య మీ డప్పు కొట్టేసుకుంటే ఏముంటుంది? లైవ్ ఎందుకు ఇవ్వలేదు? అది చెయ్యంటారనా? మేము లైవ్ వేస్తున్నాం, మీరెందుకు ఇవ్వలా? ఎందుకు సండే మెసేజ్లు కట్ చేసేస్తారు? ఎందుకు పెట్టట్లేదు? మీ మనసు మీకే ఒప్పుకోదు మీరు తప్పు చెబుతున్నారని. వార్తలు ఇంతటితో సమాప్తం. ఇంకా టైటిల్ విచిత్రమైన టైటిల్ ఉంటాయండి. సంగీతం ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? మరి నీకు తెలుసా ఎప్పుడు పుట్టిందో? నీకు తెలుసా అని క్వశ్చన్ చెప్పి విచిత్రం చూడండి. సంగీతం ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా అని క్వశ్చన్ చెప్పి సంగీతం ఎప్పుడు పుట్టిందని ఎక్కడ చెప్పాడు? కయ్యైన సంతానం తీసుకెళ్ళాడు. అది వర్తించదు. ఎందుకు? జలప్రలయం పోయారు వాళ్ళు. మరి ఎక్కడ పుట్టింది? నువ్వు నావో సంతానం ఎదకలే, ఎవడు పుట్టించడం మరలానే. నీకు అడ్రస్ దొరకదు, నీకే తెలియదు సంగీతం ఎప్పుడు పుట్టిందో. తెలుసుదా? తెలియదు, అక్కడ లేదు. కయ్యేని సంతతులు ఉంది, పాలనాడు పుట్టించాడని. అక్కడితో కల్చర్ పోయింది. మరలా కయ్యేని సంతానం తర్వాత నావో సంతానం వచ్చిన తర్వాత సంగీతం ఎవరు పుట్టించారు చెప్పాలి? బైబిల్ చెప్పలా? ఇప్పుడు నీకు తెలుసా టైటిల్ ఇట్టో? నీకు తెలియదు. సినిమా పాటలు కాపీ చేయడం తెలుసు, పేస్ట్ కాపీలు. అవన్నీ వద్దులేండి, వీళ్ళు ఇంకా బాగా ఓవర్గా మాట్లాడితే అప్పుడు చూద్దాం వీళ్ళ సంగతి. వాక్యాలే, మెయిన్ వాక్యాలతోనే కొట్టాలి వీళ్ళందరినీ. ఈయన ప్రసంగం చేస్తున్నాడు హైదరాబాద్లో. ప్రసంగం చేసి ఏమంటున్నాడు తెలుసా? మన నుండి వెళ్ళిపోయిన వారు మన సంబంధులు కారని వాక్యము సెలవిచ్చుచున్నది, మేము కాదు అన్నాడు. వాక్యం సెలవే లేదు, నీ సెలవు ఇది, పనికిరాని సెలవు. వాక్యం ఇవ్వలా? మీరు ఏ వాక్యాన్ని తీసుకున్నట్టున్నారా మాట? మన నుండి వెళ్ళిపోయిన వారు మన సంబంధులు కారని రెఫరెన్స్ తీశారు యోహాన పత్రికలో. సందర్భం తెలుసు అసలు మీకు, అసలు రానకూడదు, క్షమించండి పెద్దలు కదా నా మీద.
నా మీద వయసులో పెద్దవారు కానీ క్షమించండి, ఊతపదంగా వచ్చింది, నా ప్రొఫెషన్ అలాంటిది. మరి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎందుకు ఈ విషయాలు ఇంతగా మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం అంటే చాలామంది డిస్టర్బ్ అవుతున్నారు. చాలామంది తల్లులు ఫోన్ చేసి, నాయన వాళ్ళు జోలికి వెళ్ళక, నాయన వాళ్ళు సెపింగ్ చేస్తారు, సెపింగ్ చేస్తారంటే మీరేం బాబాలా, సెపింగ్ చేస్తారు వాళ్ళు జోలికి వెళ్ళక, నాయన నేను లేనిపోయిన బ్యాట్ చేసేస్తారు. చేసిండి ఏం బ్యాట్ చేసేస్తారు, బ్యాట్ చేసేస్తారట. మీకు భయపడి జనాలకు భయపడి బతకట్లా, దేవుడు చూస్తున్నారని రహస్యంలో కూడా జాగ్రత్తగా ఉండే బతుకులు మా సంఘంలో ఉన్నవి. జనాలు మెప్పించే బతుకులు కాదు మీలా. వాళ్ళ జోలికి వెళ్ళకనైనా ఏదో ఒక నిందేసేస్తారు. ఏమని ఏ నిందలేసేస్తారు చూద్దాం, మనం ఏ నిందలేసేస్తారు. ఒక నిందేసే ముందు దానిలో మీరు పిహెచ్డీ చేశారన్న సంగతి మర్చిపోకండి. నాకు బాగా తెలిసే సంగతులు మీ గూర్చి వాకింగ్ చెబుతూ ఎంత వక్రీకరణ చూడండి. ముగించుకుందాం ఇక. మొదటి యోహాను పత్రిక 2:18 నుండి, మొదటి యోహాను పత్రిక 2:18 నుండి 19 చదవండి. ముందు సందర్భం అర్థం కాదండి. 19 వారి మనలో నుండి బయలువెళ్ళరు కానీ వారు మనసంబంధులు కారు. వారు మనసంబంధులైతే మనతో కూడా నిలిచి ఎందురు. ఎందుట మన సంబంధులు అనడానికి గుర్తేంటున్నాడు యోహాన్ గారు, మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఎందురు. వారు మన నుండి వెళ్ళిపోయారు కనుక మన సంబంధులు కారు. కారు అన్న ఈ సందర్భం తీసుకున్నాడు. ఇదిగో మన దగ్గర నుండి అనేక మంది వెళ్ళిపోతున్నారు, ఇదిగో మన దగ్గర నుండి అనేక మంది బయటికి పోతున్నారు. ఇదే గుర్తు, యోహాను చెప్పిన సాక్ష్యం ఇదే. వీరు మన సంబంధులు కారు అనడానికి గుర్తు మన నుండి వెళ్ళిపోతున్నారని ఈ సందర్భం తీసుకొచ్చారు. మీ నుండి వెళ్ళిపోవచ్చిన వాళ్ళు ఒక మాట అన్నారు, నాకు బాగా గుర్తుంది. మీ దగ్గర బాల్యం నుండి బ్రతికిన ఆయన, ఆయన సాక్ష్యం కూడా ఉంది. మీ గూర్చి సాక్ష్యం ఏం చెప్పాడు తెలుసు? ఆయన వచ్చి అదో పెద్ద సుధూమ గుమర్రా అన్నాడు. కావాలా సాక్ష్యం? ఇస్తాం త్వరలో. అన్నీ కంగారు పడకండి, సన్మానాలు చేసుకుందరు కానీ. అదో పెద్ద సుధూమ గుమర్రా, అక్కడ ఉండకపోవడమే మంచిది అన్నాడు. మీ దగ్గర మీ బెడ్రూముల్లో మీతో పాటు కలిసి భోంచేసిన వాడు, మీతో తిరిగిన వాడు, మీ మీటింగ్స్లో తిరిగిన వాడు, మీతో కలిసి సంవత్సరాలు జీవించినట్టు, మీ బతుకుల్ని దగ్గరుండి చూసినట్టు, ఎందుకుంటారు మీతో ఇలాంటివన్నీ కనబడితే ఎందుకుంటారు మీతో? ఎక్కడుంది మాదిరి? మీకు మాదిరికరమైన బ్రతుకుందా? మీ కుటుంబాలే మీ మీద నమ్మకం లేదు. మీ గొడవలే వింటేనే సగం విశ్వాసం పోద్ది. నేను ఒకరోజు మేము కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుండేటప్పుడు అన్న, అర్జున్ అన్న, నేను, సత్యనారాయణ గారు, ఇంకా బుల్లి జాన్, మేము అంత గ్రూమ్లో ఉండి చదువుకునేవాళ్ళం. ఆ టైంలో ఒక న్యూస్ వచ్చింది వీళ్ళ గురించి. అప్పుడే ఆ గొడవ నేను ఆడియో విన్నాను, ఆడియో పెట్టారు. అది ఎంత డిస్టర్బ్ అయిపోయింది తెలుసా? గొడవ విన్న తర్వాత వీళ్ళ దొంగ తీర్పులు, పక్కవారి కాపురమును పాడు చేసి వీళ్ళు ఇస్తున్న నీతిహీనమైన మాటలు విని వీళ్ళ ఇన్ని రోజులు మనకు వాక్యాన్ని బోధించింది అని. ఎన్ని రోజులు నిద్రపోలేదు తెలుసా? ఎన్ని రోజులు? చి, ఇంత దారుణం జరుగుతుందా? ఇంత దారుణమా? బెంగ పెట్టుకున్నారండి అందరూ ఆ ఆడియో విన్నవారందరూ. ఎక్కడ వీళ్ళకి సిగ్గు, భయం, భక్తి ఏమీ ఉండదు వీళ్ళకి. డంభంగా మాట్లాడడం తప్ప. మీ బతుకే మిమ్మల్ని ఎక్కిరిస్తుంది, ఆ విషయం మర్చిపోకండి. మనతో ఉండట్లేదు, మనతో ఉండడం లేదు, వెళ్ళిపోతుంది. ఎందుకుంటారు మీతో ఉండడానికి? ఎక్కడుంది? మీ దగ్గరున్న వాళ్ళని మీరు పాడు చేస్తారు, మీ దగ్గరున్న పిల్లల్ని మీరు పాడు చేస్తారు, మీ దగ్గరున్న కాపురాలని మీరు పాడు చేస్తారు. ఎందుకుంటారు మీ దగ్గర? ఉండరు ఎవ్వరు. ఉండకూడదు కూడా, అది ప్రమాదం. అందుకే వెళ్ళిపోతున్నారు బయటికి, అందుకే బయటికి పోయి స్వతంత్రంగా సేవ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ సందర్భాన్ని ఉపయోగించారు వాళ్ళు. ఏమని ఏమని సందర్భాన్ని ఉపయోగించారు? మనలో నుండి వెళ్ళిపోయిన వారు మన సంబంధం. ఎవరు వీరు వెళ్ళిపోయిన వారు? 18 ఇప్పుడు చదవంటే, ఎవరు వెళ్ళిపోయిన వారు? చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకుని, ఆ క్రీస్తు విరోధులు మనలో నుండే బయలు వెళ్ళరు. ఎవరో మన సంబంధులు కాని వారు క్రీస్తు విరోధులు. మన సంబంధులు కాని వారు ఎవరు? క్రీస్తును అంగీకరిస్తున్నామని చెబుతూనే మరికొన్ని సిద్ధాంతాలు కల్పించి క్రీస్తును తక్కువ చేసేవారు ఎవరు?
క్రీస్తు విరోధులు. వారు మనలో నుండి వెళ్ళిన వారు. అది సందర్భం. అక్కడ మాట్లాడుతున్నది క్రీస్తు విరోధుల గురించి తప్ప బయటికి పోయి క్రీస్తును గొప్పగా చెబుతున్న వారిని గురించి కాదు. అక్కడ మాట్లాడుతున్నది క్రీస్తు విరోధ మన నుండి వెళ్ళిపోయారన్న ఎవరు? అపోస్తలులు. అపోస్తల దగ్గర నుంచి ఎవరు వెళ్ళిపోయారు? క్రీస్తు విరోధులు. చదివారా మళ్ళా? ఎన్ని సంవత్సరాలు? పదులు సంవత్సరాలు చదివేసామన్నారు మరి బైబిల్. మరి ఏం చదివారు నాకు అర్థం ఉండదు. పదులు సంవత్సరాలు చదివారు మరి గుర్తించలేదా ఇది? మీకు డిప్యూటీ డైరెక్టర్లు డైరెక్టర్ల పదవులు ఇచ్చేశారు, గుర్తించలేదా ఇది? ఇక్కడ చెబుతున్న సందర్భం క్రైస్తవుల గురించి కాదు, క్రైస్తవులు అని లోగో వేసుకుని పనికిరాని బోధలు చేస్తున్న వాడిని గురించి, రహస్య బోధన చేస్తున్న వాడిని గురించి, అపోస్తుల బోధన దాటి మాట్లాడుతున్న వాడిని గురించి. ఏం మాట్లాడుతున్నారు వారు? రహస్యంగా వెళ్ళిపోయిన వారు అపోస్తుల కార్యములు. చూడండి ఎవరు వెళ్ళిపోయారో, యోహాను గారు ఎవరిని మైండ్లో పెట్టుకుని ఇక్కడ రాస్తున్నారో ఒకసారి చూడండి. ఒకసారి చూడాలి మీరు యోహాను అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం సందర్భం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం మొదటి వచనం నుండి. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. అది సందర్భం. క్రైస్తవులైన కొందరు యూదులు, క్రైస్తవులైన కొందరు ధర్మశాస్త్రపు జీవితాన్ని అప్పటికే గడుపుతున్న వారు ఒక విచిత్రమైన బోధ చేస్తున్నారు. ఏమన్నా తెలుసా? ఇదిగో మన క్రీస్తుని నమ్ముకోవడమే కాదు రక్షణ, మరి మన సున్నతి కూడా చేయించుకోవాలి అని విచిత్రమైన బోధ తెర మీదకి తెస్తున్నారు. మన క్రీస్తుని నమ్ముకోవడమే కాదు రక్షణ, మనం సున్నతి చేసుకోవాలి, ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి, ఇంకా ఆ పండుగలు ఆచారాలు ఇవన్నీ మనం ఆచరిస్తూనే క్రీస్తులో నడవాలి అని బోధించేస్తున్నారట. ఎవరు వీరు? ఆ రోజు ఆది క్రైస్తవ సంఘంలో ఉన్నవారే. అంటే వీరెవరో కాదు, యూదుల్లో నుండి క్రైస్తవులైన వారు, క్రైస్తవులు అయ్యామనుకుంటూనే ఇంకా యూద సంబంధమైన జీవితాన్ని గడుపుతున్నవారు. వీరిని అన్నారు యోహాను గారు క్రీస్తు విరోధులు అని. ఏమని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు పౌలు సీల ఈ పెద్దవారితో? ఎవరితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఏమని? ఇదిగో మీరు ఒక్క క్రీస్తు వలనే రక్షణ, బాప్టిజం వలనే రక్షణ అని మీరు చెప్పకండి. ఇంకా మీరు చెప్పాల్సింది ఏంటంటే ఇదిగో మనం సున్నతి కూడా చేయించుకోవాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని తప్పుడు బోధలు క్రీస్తు పక్షమును మాట్లాడేస్తున్నారు క్రీస్తుని చూపిస్తూ. అప్పుడు పౌలు సీలకి మిగిలిన బర్నబా లాంటి పెద్దవారికి, పేతురుకి, యోహానికి, యాకోబుకి ఇలాంటి వారందరికీ న్యూస్ వచ్చింది వాళ్ళ ముందుకి. వెంటనే పౌలు టీం ఆర్గ్యుమెంట్ చేసింది, మీరు తప్పు చెబుతున్నారు, వాక్యం అలా లేదు, రక్షణ క్రీస్తు వలనే తప్ప ధర్మశాస్త్రం వలన లేదు, కృప వలనే పరలోకం తప్ప క్రియల వలన పరలోకం కాదు. ఎవడును ఏ ధర్మశాస్త్ర క్రియల వలన యెహోవా ఎదుట అతిశయించ వీలు లేదు, మీరు మరలా గతించిన సిద్ధాంతాలు క్రైస్తవుల నెత్తి మీద రుద్దకండని భయంకరమైన వాదన జరిగింది. ఆ వాదన మధ్య ఏం జరిగిందో తెలుసా? పౌలుకి ఆ వ్యతిరేకులకి విపరీతమైన వాదన జరిగినప్పుడు ఆ గొడవను తీసుకొచ్చి పెద్దల ముందు పెట్టారు. ఆ పెద్దలు ఎవరు? పోలీస్ స్టేషన్ కాదు, మీకు అదే తెలుసు. మీకు ఏదైనా గొడవ అయితే ఎక్కడికి వెళ్తా అంటున్నారు? పోలీస్ స్టేషన్కి. ఇంకా గొడవ అయితే కోర్టుకి. మీకు వాక్యం తెలియదు అంటాను, గుర్తేంటి చెప్పిన, ఎప్పుడైతే క్రైస్తవం మీద బురద పడిందని కానీ మీరు వాక్యంతో సమాధానం చెప్పడానికి బదులు ప్లకార్డ్స్ పట్టుకుని విశ్వాసులైన వారిని అందరినీ రోడ్లను తిప్పారు. అది వాక్యానుసారమా? తప్పది. పెద్దల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని డిస్కషన్ చేస్తున్నారు. ఎవరు పెద్దలు? సంఘ పెద్దలు. ఎవరప్పుడు సంఘ పెద్దలు? అపోస్తులు. ఇప్పుడు సంఘ పెద్దలు ఎవరు? వాక్యాన్ని వాక్యంగా చెబుతూ చక్కటి జీవన శైలి మంచి సాక్ష్యం పొంది ఏకపత్ని పురుషుడిగా ఉండి సద్బోధ విషయంలో, సత్క్రియల విషయంలో నమ్మకమైన సాక్ష్యం కలిగిన వాడు పెద్ద అంత సంఘం. అలాంటి పెద్దవారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం డిస్కషన్ చేయాలి. అప్పుడు అపోస్తుల దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు అపోస్తుల దగ్గరికి గొడవ పెద్దదై వచ్చింది. గొడవ దేని గురించి అంటే క్రీస్తే కదట, మరి సున్నతి కూడా చేయించుకోవాలట. ఇది గొడవ. ఇలాంటి తప్పుడు బోధలు అపోస్తుల సంఘం నుండి బయలుదేరిపోయాయి. అట్టి వారిని ఖండిస్తున్నారు ఎవరు? అపోస్తులు, పౌలు బృందం. అప్పుడు గొడవ పెద్దదై ఎక్కడికి వచ్చిందో చూడండి. కంటిన్యూ దండి, 5వ వచనం వరకు చదువు. పౌలు బర్నబా వారితో విశేష వివాదము తర్కము కలిగినప్పుడు పౌలును బర్నబాయు తమలో మరి కొందరును
పెద్దల యద్దకు నువ్వు వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి కాబట్టి వారు సంగమును వలన సాగనంపబడి ఫేనికే సమరయ దేశముల ద్వారా ఇల్లుచు అనుజులను దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహాసంతోషము కలగజేసిరి. వారు యెరూషలేములకు రాగా సంగపు వారును అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడు ఇన్న చేసినవన్నీ వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో ఈ గుంపు ఎవరు? పరిసయ్యుల తెగలో విశ్వాసులు. పరిసయ్యులే కానీ ఎవరు? విశ్వాసులుగా పిలువబడుతున్నారు. విశ్వాసులు అనుకుంటూనే ఇంకా దేన్ని ఆశ్రయిస్తున్నారు? పరిసయ్యుల బోధన ఆశ్రయిస్తున్నారు. కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రం గైకొనడనియు వారికి ఆజ్ఞాపింపవలననియు చెప్పిరి. అప్పుడు అపోస్తులను పెద్దలు లేచి గద్దించి అపోస్తులు పెద్దలు లేచి గద్దించి పేతురు నిలబడి మాట్లాడి కొన్ని రిఫరెన్స్ తీసిన తర్వాత యాకోబు లాంటి గొప్ప వ్యక్తి నిలబడి ఇదిగో వాక్యం కూడా ఇలా సపోర్ట్ చేస్తుంది, ఎవరి మీద విపరీతమైన ఈ బోధన మీరు రుద్దకండి, ఆ కాలం గతించిపోయింది, ఇప్పుడు అన్యజనులు కూడా దేవుని దగ్గరికి స్వేచ్ఛగా రావచ్చని అపోస్తులందరూ కలిసి సారమును ఆలోచించి అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? వీరు క్రీస్తు విరోధులు, క్రీస్తుకు విరోధమైన బోధ చేస్తున్నారని. అలా చేస్తున్నప్పుడు అన్యజనుల దగ్గరికి పౌలుని, సీలని, బర్నబాని, మిగిలిన తన బృందపు వారిని పంపించారు అన్యజనుల దగ్గరికి. అలా వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు ఏం చేశారు తెలుసా? ఒక లెటర్ రాసి ఇచ్చారు. ఎవరు? అపోస్తులు. ఆ లెటర్ పట్టుకెళ్ళి మీరు అన్యజనుల సంఘంలో చదివి వినిపించండి. ఆ లెటర్లో ఏం మెన్షన్ చేశారు తెలుసా? యాహాని ఏదైతే రేట్ చేశాడో అక్కడ అపోస్తులందరూ కలిసి రేట్ చేసిన పాయింట్ కూడా అదే. 24వ వచనం, అదే 15వ అధ్యాయం 24వ వచనం, కొందరు మా యద్దు నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి, వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. చక్కటి మాట చెప్పాడు చూడండి. అక్కడ యోహాను ఫీల్ అవుతుంది ఎవరిని గుర్చో తెలుసా? సున్నతి చేయమని తప్పుడు బోధ చేస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించమని తప్పుడు బోధ చేస్తున్నారు. వీరు క్రీస్తుని క్రీస్తుగా అంగీకరించరు, క్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించరు. ఈయన కూడా ఒక ప్రవక్తగా కొలుస్తారు, మెస్సేయగా అంగీకరించడానికి బదులు ఎన్నో కుంటు సాకులు చెప్తారు. వీళ్ళందరినీ మనసులో పెట్టుకుంటున్నాడు యోహాను. వారు మన మాటలు విన్నారు, వాక్యాన్ని విన్నారు, విని బయటికి పోయి మరలా వాక్యాన్ని ఏం చెబుతున్నారంటే ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించాలని చెబుతున్నారు. వీరే క్రీస్తు విరోధులు అన్నాడు. ఇప్పుడు మన నుండి వెళ్ళిపోయిన వారన్న మాట యోహాను సువార్తలో యోహాను పత్రికలో కనిపిస్తుంది, మరలా అపోస్తుల కార్యంలో కనిపిస్తుంది. ఈ రెండు మాటల సారం ఒక్కటే, మన నుండి వెళ్ళిపోయిన వారంటే క్రీస్తుని గొప్ప చేయకుండా సొంత బోధలు చేసేవారు, మన నుండి వెళ్ళిపోయిన వారు. అది బైబిల్కు విరుద్ధమైన బోధ. 22వ వచనం, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొన ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు కాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? కుమారుని అంగీకరించట్లా, మరి కుమారుడితో పాటు సున్నతి కూడా ఉండాలంటున్నారు. కుమారుని అంగీకరించట్లా ఇంకా బలి నైవేద్యాలు జరిగించాలంటున్నారు. అందుకే అనుజనులకు ఒకే ఒక్క షరతు వర్తించారు, మీరు విగ్రహాలకు సంబంధించినవి ఏమీ మీరు తినొద్దు, మిగిలిన ఏ భారం మీ మీద మేము మోపట్లేదు అన్నారు. ఇక్కడ చెబుతున్న సందర్భం క్రైస్తవులను గూర్చి కాదు, ఇక్కడ చెబుతున్నది క్రైస్తవులు అనుకుని ధర్మశాస్త్రాన్ని అంబడిస్తున్న వారిని గురించి చెప్పాడు. ఇది తీసుకొచ్చి ఏమంటున్నారు? ఈ సంస్థ నుంచి బయటికి వెళ్ళిపోయిన వారట క్రీస్తు విరోధులట, ఈ సంస్థ నుంచి బయటికి వెళ్ళిపోయిన వారట మన సంబంధులు కారట. అసలు ఆ సందర్భం అది ఎంత అడ్డగోలుగా బోధిస్తున్నారండి వాక్యాన్ని. ఇవంటా మనం పాదల దగ్గర కూర్చుని ఏం చేయాలట? నేర్చుకోవాలట ఇలాంటి తప్పుడు వాక్యాలన్నీ. నిమిషంలో ఓడించేస్తా అంటున్నారు కదా, అడిగిన మచ్చు కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఇవి. ఆ నిమిషానికి ఒకే ఒక క్వశ్చన్, టైం అంతా వేస్ట్, రెంట వేస్ట్ కదా అన్నీ పెట్టుకుని భోజనాలకు వచ్చి ఇవన్నీ. నిమిషంలో అలా వచ్చి అలా మాట్లాడుకుని
అలా వెళ్ళిపోదాం. మనం చెప్పింది తప్పు అయితే వాక్యానుసారంగా ఓడిపోవడం గెలవడం అన్న పదాలు వద్దు. మనం చెప్పింది వాక్యానుసారంగా తప్పు అయితే మీ దగ్గర మేము ఊడుగం చేస్తూ ఉండిపోతాం. మేం చెప్పింది వాక్యానుసారం రైట్ అయితే మీరు ఎవరెవరో బోధకులను పేరు పేరు పెట్టి తెరల మీద చూపించారో వాళ్ళందరికీ బహిరంగంగా మీరు సాక్ష్యం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, దాన్ని సాక్ష్యంగా కట్ చేసి సోషల్ మీడియాలోకి రిలీజ్ చేయాలి. తప్పు అయిపోయింది, మేము తప్పుడు వాక్యం చెప్పామనేసి చెబుతారా? రారు మీరు. మీకు మీరు మురిసిపోయేది ఏంటో తెలుసా? పరీక్షలు రాసాం, సర్టిఫికేట్ తెచ్చుకున్నాం, ఇంకా ఇంకా చెప్పండి, ఇంకా మాకు ప్రిన్సిపల్ వాదా ఇచ్చారు, అవన్నీ ఉంటాయి అనుకుంటున్నారు. పరలోకంలో పరలోకానికి ఒకే ఒక్కటి, వాక్యపు సారాన్ని గ్రహించాలి, వాక్య సారముగా బ్రతకాలి, అదే అర్హత. ఇక సన్మానం జోలికి వచ్చి ముగించేద్దాం. ఇంకా అత్తరు తెచ్చారండి వాళ్ళు. ఏమత్తరు? జట్ట మాం ఏంటది జట్ట జటామాంసి అత్తరు. ఎవరు పూశారు? ఎవరు పూశారు? నేను ప్రభు పూశారు కదా. ఎవరు పూశారు? ప్రభువు పూశారు. ఎవరు పూశారు? ఆవిడ పూసింది ఎవరు? మరియా. ఆవిడ వన్ ఇయర్ కష్టపడిందో మరి ఎంత కష్టపడిందో, చాలా కాస్ట్ అండి అది. అచ్చ జటమాంసి అత్తరు తీసుకొచ్చి ఆ విలువైన అత్తర్ని యేసు పాదాలకు పూసింది. పూసి అప్పుడు అంది, నా అందం నా కష్టం నీ పాదాలకి అంకితమని ఆ క్రియలో తెలియజేసింది. స్త్రీలకు అందం ఏంటి? కురులు. స్త్రీ యొక్క అందాన్ని తెచ్చి ఎక్కడ పడేసింది తెలుసా? క్రీస్తు పాదాల మీద పడేసింది. అది సన్మానించడం అంటే. తనకున్న గౌరవాన్ని తెచ్చి పాదాల మీద పడి ఏడ్చింది, అది సన్మానించడం అంటే. తన కష్టాన్నంతా తెచ్చి అత్తరగా పూసింది, అది సన్మానించడం అంటే. ఆ సన్మానం కూడా ఎవరికి చేయాలి? ప్రభువుకే చేయాలి. మేము ప్రభువులు అని ఫీల్ అయ్యి అది తెప్పించుకొని అత్తరు తెప్పించుకొని వీడియో చూడండి, మీరు తర్వాత మొబైల్లో చూడండి, అత్తరు తెప్పించుకొని ఈయన కూర్చున్నాడండి పెద్ద మనిషి. ఆయన అండం ఎందుకు లేండి? ఆయనకి శాదస్థం పెరిగింది, వయసు మీద పడింది కదా. వీళ్ళకి బుద్ధి ఉండాలి చుట్టూ ఉన్న వాళ్ళకి, ఈ డిప్యూటీ డైరెక్టర్లకి ఘనాపాటిలుగా ఫీల్ అవుతున్న వీళ్ళందరిని గొర్రెలు చేసి ఆడుతున్నారు మొత్తం తెలుగు రాష్ట్రాలని. అందరి దగ్గర మోకాళ్ళు లేచారండి. అక్కడ ఆయన ఒక ప్రకటన చేస్తాడు, ఆయన ఉంటాడు కదా ఇగ్గుబాబు, ఆయన ఏమని చేశాడు? డైరెక్టర్లు డిప్యూటీ డైరెక్టర్లు వచ్చి పాదల దగ్గర మోకాళ్ళు వేయండి అన్నాడు. ఇక్కడ సవాల్ చేశాడే కారం తిన్న కాకిలా ఈయన. ఈయనే మొట్టమొదట వీడియోలో కనబడతాడు, మోకాళ్ళు వేసేసి దండలు కట్టేసి పాదాల దగ్గర దండలు కట్టేసి ప్రార్థన చేసి పువ్వులు జల్లుతున్నారు. ఎక్కడో అమ్మా భగవాన్లా నిన్న నేను బయట. ఇప్పుడు అమ్మా భగవాన్లు ఎవరు? మీరే, మీరే క్రైస్తవాన్ని నాశనం చేసేది. ఎందుకు హెచ్డి వీడియో పెట్టలేదు? పెట్టండి, మీకు ధైర్యం ఉంటే నెట్లో పెట్టరు. ఇలా పువ్వులు జల్లడం, నెత్తి మీద జల్లుకోవడం, జల్లుకోవాల్సింది నెత్తి మీద కూడా, తల మీద జల్లుకొని మొక్కు ఆడవారితో సంఘంలో ఉన్న విశ్వాసులతో కాళ్ళు గడిగించుకుని మొక్కించుకుంటున్నాడండి. సిగ్గుంది అసలు. పెద్దరికం అంటే ఎక్కడో తెలుసా? పెద్దరికం అంటే మన బ్రతుకులో పెద్దరికం కనబడాలి. పెద్దరికం అంటే కాళ్ళు నొక్కించుకోవడం, పెద్దరికం అంటే ఆడవాళ్ళతో కాళ్ళు గడిగించు, అది పెద్దరికం కాదు. పెద్దరికం అంటే బ్రతుకులో పెద్దరికం గడిగించుకున్నారు. ఇది వాక్యానుసారమైంది అసన్మానించడం అంటే. దేవదూతలు మనకు పరిచారకులట. ఒక విధముగా చూస్తే ఈ మానవ దేహం దేవదూతల కంటే కొంచెం తక్కువ. ఈ దేవదూతల కాళ్ళ మీద పడితే ఆ రోజు ఆ దేవదూత అంది మనకు సేవకులైన దేవదూతలు. మీరు అలా చేయకూడదు, దేవునికి మాత్రమే నమస్కరించి. దేవదూతకున్న కనీసపు ఇంకిత జ్ఞానం దేవుని కుమారులు అని చెప్పుకుంటున్న వాళ్ళకి లేదు. పూలదండలు వేయిపోయారండి ఎవరికి? పౌలు గారు పూలదండలు వేసి సన్మానించి కొంచెం బలి నైవేద్యాలిచ్చి భోజనం పెట్టేద్దాం అనుకున్నారు. ఎవరికి? పౌలు గారికి. దండేస్తానంటే ఆయన అన్నాడు, మీరు దండేశారంటే నేను వస్త్రాలు చింపుకుంటాను, వస్త్రాలు చింపేసుకున్నాడు ఆయన. నువ్వైతే గౌరవం లేదని మీకు చిన్న దండ తెచ్చారేంటి అంటారు. ఇదేనా నాకు వేసే దండ? ఆ రోజు వాళ్ళకి బలి నైవేద్యాలు. మనకి ఇవ్వట్లేదు బలి నైవేద్యాలు అనుకోకండి. మీ పేరు చెప్పి మీ పుట్టినరోజులకి మీ పనికిరాని దినాలకి ఉన్నాయి కదా మీకు ప్రత్యేకమైన దినాలు, ఎంత బలి చేస్తున్నారు ధనాన్ని. మీరు సువార్త ప్రకటించాలంటే 500,000 ఇవ్వాలట. 500,000 సువార్తకి డబ్బుకి సంబంధం ఏంటి అసలు? అండ్ ఇవన్నీ మాట్లాడాలి వద్దా? మాట్లాడాలి ఖచ్చితంగా. చాలా మోసం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో, చాలా మోసం. ఒకటి కాదు రెండు కాదు, చివరికి వీళ్ళకి మంచి రూములు తీయలేదు అనుకోండి, సాయంత్రం మేము మీటింగ్ రావని చెప్తారు కనుగొన్నారు ఫోన్ చేసి. మరి రూమ్కి యేసుక్రీస్తు వారు మిట్ట మధ్యాహ్నం వేళ నడినెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు తాగడానికి ఆయన నీళ్ళు, నీకు
కూలింగ్ వాటర్, అది మంచి కంపెనీ, అది సూట్ రూమ్, అది కనీసం మరలా నీకు అక్కడ సరైన సర్వీసింగ్ లేకపోతే బట్టలు మార్చుతారు లేదని డిమాండ్ చేసి ఇంటికి వెళ్ళిపోతానంటో. నువ్వు అసవార్త చేసేది 5 లక్షలు తీసేసుకుని మరల వచ్చిన సందా తీసేసుకుని వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక ఇలాంటి సోది కబుర్లు చెప్పి మేమే గొప్ప క్రైస్తవ్యాన్ని ఇండియాలో నిలబెట్టేసాం ఇరగదీసేసాం అని చెప్తారు. వీళ్ళు చేసిన చూడండి ఎంత తప్పో వాక్యానుసారంగా, వాక్యం వాక్యాన్ని ఉపయోగించుకుని వీళ్ళు వచ్చిన గొడవ ఏంటంటే చేసిన దానికి రెఫరెన్స్ చూపిస్తారండి. ఆ రెఫరెన్స్లు అలా ఉండవు అక్కడ, అడిగేవారు లేక వీళ్ళ ఇష్టానుసారం అయిపోయింది ఇన్ని రోజులు. అడిగేవారు కూడా వాక్యానుసారంగా అడగలేదు ఇప్పటి వరకు. వాక్యానుసారంగా అడగాలి, గ్రహించే మనుషులు చాలామంది ఉన్నారు, మీ నుండి అనేక మంది బయటపడాలి. సన్మానించారట, ఇలానే పౌలు గారిని సన్మానించారు. ఎవరో తెలుసా? ఆసియా రాష్ట్రంలో ఉన్నవారు. మీరు ఆసియా ఖండమని కలుపుతారు దాన్ని, అది తప్పది. అక్కడ ఆసియా అన్న ప్రాంతం ఆసియా ఖండానికి వచ్చి కదా అది, మరి ఆసియా అనే ఒక రాష్ట్రం. ఆసియా రాష్ట్రంలో ఉన్న పెద్దలు, సంఘపు పెద్దలు అందరూ సన్మానం చేశారు. ఎవరికో తెలుసా? పౌలుకి. మీరు ఆయనతోనే పోల్చుకుంటారని నాకు తెలుసు, ఆయన అక్కడ ఉండి సిగ్గుపడతారు మిమ్మల్ని మీరు పోల్చుకుంటుంటే. నేను ఈయన నా పేరు చెప్పుకుంటున్నారంటే ఆయనకి సన్మానం చేశారు ఆసియాలో ఉన్న పెద్దలందరూ. ఎట్లా చేశారు తెలుసా? చూడండి ఎంత విచిత్రంగా, ఎంత బాగుంటుంది ఆ మాట ముగించేదానిక. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం చూద్దాం. 20వ అధ్యాయం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 17వ వచనం నుండి, అతడు మిలోతి నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన అద్దకు వచ్చినప్పుడు అతడు వారి అద్దకు వచ్చినప్పుడు అతడు వారి తిట్ల నేను ఆసియాలో కాలుపెట్టిన దినము నుండి ఎల్లకాలం ఈ మధ్య ఎలాగ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు స్వాదన సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగ ప్రభువును సేవించుచుంటునో నీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏది దాసు కొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియచేయచ్చు బోధించచ్చు. దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకు ఎలాగ సాక్ష్యం ఇచ్చుచుంటున్నాం ఇదంతయు మీకు తెలియదు. ఆయన ఏమన్నాడు? ప్రయోజనకరమైనది, విశ్వాసానికి పెంపొందింపజేసేది ఏది నేను దాచుకోలేదు. వెళ్ళేమంటారు, మేము ఇంకా కొన్ని పాఠాలు దాచేస్తాం, మా దగ్గర ఇంకా మహాజ్ఞానం ఉంది, మీరు సంవత్సరం రండి, మాకు డబ్బులు కట్టండి, అప్పుడు కానీ మీకు ఇవ్వమంటారు. అసలు క్రైస్తవులు విలువలు చూడండి, మీరు క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మీ విలువలు చూడండి. మిమ్మల్ని డెవలప్ చేయడానికి, మీ విశ్వాసాన్ని పెంపొందింప చేయడానికి ఏది నేను దాచుకోలేదు. ప్రభువు నాకు ఏదైతే చెప్పాడో అవన్నీ మీకు దాచుకోకుండా చెప్పేసా అన్నాడు. వీళ్ళు దాచేశారు కొన్ని అంటున్నారు, నిజానికి ఏందో ఆ దాచిన కూడా తప్పుడు పాయింట్లే. ఏం దాయిలా, ఇవేలా ఉన్నాయంటే ఇంకెలా భయంకరంగా ఉంటాయో. ఒకరోజు నేను నా చెవులు రెండు కొట్టేసుకోవాలి లేదా గోడకేసి గుద్దేసుకోవాలి నాకు అర్థం కాలేదు. ఆ పాయింట్ ఏంటి చెప్పనా? భలే భలే అని సప్పుడు పోయి డైరెక్టర్లు అందరూ ఎలా కొట్టేస్తారు తెలుసా? యేసుక్రీస్తు గుడి పక్కన కూర్చున్నాడు, ఎడం పక్కన ఖాళీగా ఉంది, నేను కూర్చుంటాను అన్నాడు. అబ్బా వీళ్ళందరూ కొట్టారని సప్పట్లు యేసుక్రీస్తు గారు కుడి వైపున కూర్చున్నారట, ఎడం వైపున ఎవరు కూర్చుంటారట? వీళ్ళందరూ అటుపెక్కిన ఆ పక్కన ఆయన సైరు సైర్లన్నీ వేసుకుంటారు అన్నమాట. ఇది వాళ్ళు చెప్పే పాయింట్లు. ఇప్పటివరకు ప్రపంచంలో ఎవడో చెప్పరు అలాంటి పాయింట్లు, ఎవడో మీరే చెప్తారు అలాంటివి. ఇప్పటివరకు ప్రపంచంలో ఎవడో చెప్పలేదంటే ఇలాంటివి. ఇక్కడ చెప్తున్నాడు పౌలు, నేను ఏది దాచుకోలేదు, కష్టపడ్డాను, కన్నీళ్ళతో వాక్యాన్ని ఎత్తాను, ఇదిగో ఈరోజు నేను మీ దగ్గర నుండి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ జరుగుతున్నది ఏంటో తెలుసా? వీడ్కోలు సభ, చివరి సభ. చివరి సభలో ఏముంటుంది? సభలో ఏముంటుంది? ఖచ్చితంగా సన్మానం ఉంటుంది. ఉండరా? ఖచ్చితంగా సన్మానం చేస్తారు. లాస్ట్ డే ఏం చేసుకుంటారు కదా మీరు అందరూ, మీరే లాస్ట్ డే ఏం చేయించుకుంటారు కదా వీళ్ళందరూ, లాస్ట్ డే వీడ్కోలు ఇస్తూ సన్మానాలు చేస్తారు. పౌలుకి వీడ్కోలు ఇచ్చారు ఆసియా రాష్ట్రంలోని పెద్దలందరూ. వాళ్ళు ఎలా ఇచ్చారు తెలుసా? ఇక నేను వెళ్ళిపోతున్నాను భారంతో మాట్లాడారు ఆ వచనం చూసి అక్కడికి వెళదాం. 24వ వచనం అయితే దేవుని కృప సువార్తను గుచ్చి తుదముట్టింపవలనని నా ప్రాణము నాకు ఎంత మాత్రమును
ప్రియమైనదిగా ఎంచుకోనట్లేదు. ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు, మీ మధ్యను సంచరించుచుంటిని, మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియండి. ఇక నేను వెళ్ళిపోతున్నాను ఎక్కడికి, యెరూషలేముకి. అక్కడ ఏదో జరగబోతుందని నాకు అర్థమవుతుంది, అది ఇంకా నాకు క్లారిటీ రాలేదు. అయితే ఇక మరలా వచ్చే అవకాశం లేదని నాకు అర్థమవుతుంది. ఎందుకు, ఆ యెరూషలేముకి వెళ్ళిన చివర ప్రయాణమే ఇక అట్నుండి అటు రోమా ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసేస్తుంది. ఎవరిని? పౌలు గారిని. అందుకే ఆయన చెబుతున్నాడు దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తిగా, ఇక ఇదే చివరి మాటలు, ఇక నేను వెళుతున్నాను అంటూ ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డ చెబుతున్నాడు చూడండి. 31వ వచనం, కావున నేను 3.5 సంవత్సరాల రాత్రి బగుల్లో కన్నీడు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతున్నాని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండి. బుద్ధి చెప్పితే నా పదం మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఇలా పదే పదే వాడే వాక్యం ఏంటో తెలుసా? ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పము. ఎవరికి పౌలు ఎవరికి చెప్పాడు? ఖండి ఎవరిని ఖండించాడు? ఎవరికి బుద్ధి చెప్పాడు? ఆ కొలత తిమోతికి ఏ కొలమానంలో చెప్పాడు? సంఘాన్ని ఖండించు, సంఘానికి బుద్ధి చెప్పు, సంఘాన్ని గద్దించు. ఈ వాక్యం ఎక్కడ పట్టుకెళ్ళరు? సమాజాన్ని గద్దించు, సమాజానికి బుద్ధి చెప్పు, సమాజాన్ని. ఇటదా మీరు గద్దించండి కాదంట్లా, కానీ ఆ రిఫరెన్స్ అక్కడ చూపించకండి, అది తప్పు. పౌలు గద్దించాడు, సంఘాన్ని గద్దించాలి, సంఘాన్ని నడిపించాలి, సంఘానికి బుద్ధి చెప్పాలి. అలా 3.5 సంవత్సరాల రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు, కన్నీళ్ళు విడిచాడు. నిజమైన సేవకుడు ఏడుస్తూ ఇత్తుతూ పోతాడు కీర్తనలో ఉన్న మాటది. ఆ తర్వాత పనులు తీసుకొస్తాడు. అలా వెళ్ళిపోతున్నాడు, చివరికి ఇక నన్ను చూడరు, ఇదే ఇక లాస్ట్ వీడుకోలు, ఇదే లాస్ట్ మీటింగ్ అన్నాడు. అప్పుడు అందరూ చాలా ఫీల్ అయ్యారు. ఆయన అంటాడు వెళుతూ, మీ దగ్గర నుండి నేను ఎండి కానీ బంగారం కానీ ఏమీ తీసుకోలేదు. మీరు శతమానాలు, సెవిలీలు, ఇంకా ఇంట్లో ఉన్న ఆస్తులు, అకౌంట్లో డబ్బులు అన్నీ చాలా వచ్చేస్తే కొలతలేస్తే, ఏది మీ దగ్గర తీసుకోలేదు. నా చేతులు, నా కష్టం నాకు తెలుసు, నా చేతులు ఎంతగా కష్టపడ్డాయో. నేను ఎవరి దగ్గర ఏది ఆశించలేదు, సంఘానికి మాదిరిగా నేను ఉన్నానని అప్పుడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు సన్మానం జరుగుతుంది. ఆ సన్మానం ఈ అత్తర సందర్భాన్ని మనసులో పెట్టుకోండి. ఏం జరుగుతుంది సందర్భం? 36వ వచనం, అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళు వారందరితో ప్రార్థన చేసాను. సన్మానం ఏం జరుగుతుంది? ఆయన ఇలాగూ చెప్పి వారందరికీ సూతి చెప్పాడు. తీసుకోవడం కన్నా ఇచ్చుట మేలని ప్రభు సెలవిచ్చాడు కదా. ఇక నేను వెళుతున్నాను, మీరు జాగ్రత్త, సంఘం జాగ్రత్త. మీలో క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, వక్రమైన బోధలు చేసే వాళ్ళు వస్తారు, మీరు వాళ్ళందరితో జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోతున్నానని వారు చివరిగా ఇచ్చిన వీడుకోలు ఏంటో తెలుసా? పౌలు శైరి మీద కూర్చుంటే వీళ్ళందరూ చుట్టూ మోకాలు వేసి ప్రార్థన చేశారని లేదు అక్కడ. ఆయన బెంచ్ మీద కూర్చుంటే వీళ్ళందరూ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేశారని లేదు అక్కడ. మరి ఏమనుందో తెలుసా? అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళు, నేను అడుగుతున్నాను, ఎప్పుడైనా మీరు మోకాళ్ళు ప్రార్థన చేశారా? ఇలాంటి ఇమేజ్లు మనం చూడలా. విచిత్రమైన బట్టలు వేసుకుని కాళ్ళ మీద కాలు వేసుకుని, నేను నాకు అప్పుడప్పుడు నవ్వు వస్తుంది. మీరు నేను లేదా ఒక సామాన్యమైన పౌరుడు, ఆ బట్టలు వేసుకుని మీరు ఈదులో నడవండి, నేను మామూలు బట్టలు వేసుకుని ఈదులో నడుస్తాను. కుక్కలు ఎవరు వెనకాల పరిగెడితే, ఎవరిని చూసి మొగిడితే, ఇలాంటి విచిత్రమైన వేసుకుని కాలు మీద కాలు వేసుకుని సంఘానికి పోజులు. ఈ పోజులు అవసరమా సంఘానికి? మీరు రిలీజ్ చేసినవి. ఇంకా తమ్ముడు ఎవరో మా ఫోటోలు, పర్సనల్ ఫోటోలు పెట్టండి, ఆ తమ్ముడు తీసామని చెప్తాడు. ఆ వెలయలో తెలియదు, రిజర్వ్ ఆఫ్ క్రైస్ట్ అని వేరొక ప్రైవేట్గా ఒక ఛానల్ ఓపెన్ చేశాడు. అవి మాకు ట్రైనింగ్లో ఫోటోలు, ప్రొఫెషనల్ ఫోటోలు సంబంధించి అవన్నీ పెట్టేశాడు. అవి ఎలా వచ్చినాయి, ఎలా తీయమని ఎన్నోసార్లు చెప్తున్న తీట్లా. ఎవరైనా డీపీ పెట్టుకున్నారనుకోండి, వెంటనే చెప్తుంది తమ్ముడు ఆ ఫోటో పెట్టుకోవడం మంచిది కాదని. చెప్పాలి, గద్దించాలి ఖచ్చితంగా. ప్రభువు పెట్టుకోవాలి, మనుషులు మీరు కొని అడగకూడదని. ఎవరిని ఎవరు ఏ ఫోటోలు పెట్టుకోకూడదు వ్యక్తులది. ఇప్పుడు పౌలు గారి ముందు వాళ్ళందరూ మోకాలు వేశారు. పౌలు గాడ్ బ్లెస్ యూ నాన్న అన్నాడు అనుకుంటున్నారా? ఆయన చేశాడు తెలుసు, వాళ్ళందరితో కూడా ఆయన కూడా మోకాలు వేసి ప్రార్థన చేశాడు. అది సన్మానం, అదే గౌరవం, అదే దేవుని ఎదుట ఘనత. వాళ్ళందరితో కలిసి ఆయన కూడా ప్రార్థన చేసి మోకాలు వేసి అప్పుడు సెలవు పుచ్చుకున్నారు. అప్పుడు ఏం చేశారు తెలుసా?
వెళ్ళిపోయిన వారందరూ ఏం చేస్తున్నారు చూడండి, మీ ముద్దు సందర్భం వస్తుంది ఇక్కడ. వెళ్ళిపోయిన వారందరూ అప్పుడు అందరూ చాలా ఏడ్చిడు. ఎందుకు ఇలాంటి మంచి వ్యక్తి వెళ్ళిపోతే ఏడవపోతే ఏం చేస్తారు? చాలా ఏడ్చి అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు. మెడ మీద పడి ఎక్కడ పడి? మెడ మీద పడి ప్రేమ సహవాసంతో మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నారు. మీ ముద్దులు పాదాలకు పెట్టమంటున్నారు, మీ ముద్దులు మీ ఫోటోలకు పెట్టమంటున్నారు, ఇది తప్పు. పౌల్ని సహోదర ప్రేమతో ముద్దు పెట్టుకున్నారు. వాళ్ళు సెలబ్రిటీల్లా ఫీల్ అవ్వలేదు కనుక వాళ్ళ సహోదరులైన వారందరూ స్వతంత్రంగా వచ్చి స్వతంత్రంగా కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నారు. మిమ్మల్ని ఎవడైనా కౌగులించుకుంటే మీరు కౌగులించుకుంటారు? అసలు సెల్ఫీ దిగాలంటే మీకు చాలా బిల్డప్. మీకు వాళ్ళు చూడండి, సహోదరులతో ఎంత కలిసిపోయారో, ఎంతగా ఇన్వాల్వ్ అయిపోయారు చూడండి. వాళ్ళు వచ్చి వాళ్ళని తాకినా, వాళ్ళు వచ్చి వాళ్ళ భుజాల మీద చేసిన, వాళ్ళ మెడల మీద పడి ముద్దులు పెట్టినా ప్రేమభావాన్ని వ్యక్తం చేశారు తప్ప మేమేదో పెద్ద ప్రభులు అని ఎక్కడా ఫీల్ అవ్వలేదు. కాబట్టి ఆ సన్మానపు కొలత బైబిల్ ప్రకారం తప్పు. ప్రభు మహిమ ప్రభువుకే దక్కాలి, అది మనుషులకి దక్కడానికి వీల్లేదు. సంఘం మీద అధికారం ఇచ్చామంటే సంఘం మీద అధికారం చెలాయించడానికి అనుకుంటున్నారా? సంఘం మీద అధికారం ఎంచుకొచ్చడం అనుకుంటున్నారు? సంఘ పెద్దలుగా, సంఘ నాయకులుగా, సంఘ కాపర్లుగా అధికారం చెలాయించడానికి అనుకుంటున్నారు? సంఘం మీద ఇచ్చింది మనం ప్రభువుగా ఉండడానికి కాదు, సంఘం మీద పెద్దలైంది బానిసలుగా దాసులుగా ఉండడానికి, పాలకులుగా వ్యవహరించడానికి కాదు పరిచారం చేసేవారుగా ఉండడానికి. మనం ఉన్నది, మనకున్న గౌరవం, మనకున్న అధికారం అనేక మంది మీద మనం అడుగులేసి నడవడానికి కాదు. మరి యోహాను సువార్త చివరగా ముగించుకుందాం. యోహాను సువార్త 17:2 ప్రభువే మనకు మాదిరి కనుక. యోహాను సువార్త 17:2 నీ కుమారుని నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. యేసుక్రీస్తుకి శిరస్సుకి అధికారం ఇస్తే అధికారాన్ని దేనికి ఉపయోగిస్తున్నాడు? అందరికీ నిత్యజీవం ఇవ్వడానికి ఉపయోగిస్తున్నాడు. మనకెందుకు అధికారం ఇచ్చాడు? అనేకులను నిత్యజీవం వైపుకి నడిపించడానికి, అనేకులను నిత్యజీవం వైపునకు నడిపించడానికే తప్ప అజిమాయిషీ చేయడానికి కాదు. అధికారులకు ఉన్నవారు శిరస్సును వెంబడించండి, అధికారులకు ఉన్నవారు ఆయన అడుగుల్లో అడుగులు వేసి నడవండి. ఆయన అధికారాన్ని అనేక మందిని నిత్యజీవం వైపుకు నడిపించాడు. మన అధికారం అనేక మంది విశ్వాసుల్ని నిత్యజీవం వైపునకు నడిపించాలి. ఇది సంఘ పెద్దల వ్యవహార శైలి, ఇది వాక్యానుసారంగా ఆలోచించడం. ఇప్పుడు చెప్పండి, భారతదేశంలో ఏం చేశారట? క్రైస్తవ్యాన్ని నిలబెట్టేశారట. ఇంకా అవలా, చాలా సీరియస్ విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఇది రెండో భాగం మాత్రమే. ఇక నెక్స్ట్ ఏం మాట్లాడతారో అవన్నీ బయటకు వస్తాయి. అయితే సరే నోరు మూసుకుని ఇక్కడి నుంచి సరి చేసుకుని చక్కగా వాక్యాన్ని చెప్పుకుంటే గొడవే లేదు. కానీ ఇంకా మేము తగ్గం, ఎక్కేస్తాం, రంకిలేసేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం, వినే వాళ్ళందరికీ ఏం తెలియదు, అమాయకులు అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రతి ఒక్కరూ ఖండించకుండా ఉండరు. ఆల్రెడీ చాలామంది దారుణంగా మిమ్మల్ని ఖండిస్తున్నారు, రమ్మని పిలుస్తున్నారు. వెళ్ళడానికి మీకు భయమే? ఎంబడేచ్ కావాలా? ఎంబడేచ్ చేసిన వాళ్ళు మా దగ్గర వస్తారు పోని పోటీకి? రండి. మీ ఎంబడేచ్ చేసినట్టు మీ దగ్గర ఓడిపోతే ఎవడికి అవమానం? మీకే అవమానం. ఇది కూడా తెలియాలి రా అయ్యా మరి. సిగ్గులేని బతుకున్నా. జాగ్రత్త సార్వత్రిక సంఘమా, ఈ బోధలు జాగ్రత్త. ఇవన్నీ దుష్ట సంబంధమైన బోధలు, కొన్నే ఖండించాం. వీటి గురించి ఎక్కువ మాట్లాడుకోవడం మంచిది కాదు, ఎందుకంటే మన క్యారెక్టర్ ఇంప్లిమెంట్ కన్నా వీళ్ళ మీద ఫోకస్ ఎక్కువైపోద్ది మనకి. చాలిక జరిగినవి ఈ 2 ఎపిసోడ్లు చాలనుకుంటున్నాను. ఇంకా లేదు మనం ఇంకా రంకి వేసేస్తామంటే ఈసారి ఎలా ఇవ్వాలో డోసు నాకు బాగా తెలుసు. చూద్దాం, ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి, సార్వత్రిక సంఘంలో ఏది అసత్య బోధో, ఏదో సత్య సంబంధమైన బోధో, సంఘం ఎట్టి వారిని వెంబడించాలో సంఘంలో ఉన్న పెద్దలు,
ఏ విధముగా వ్యవహరించాలో. కొన్ని సంగతులు మీరు మాట్లాడారు తండ్రి, గుడ్డివారుగా గర్వంధులైపోయి చివరికి మీ మహిమను మీ కుమారుని యొక్క స్థానమును దొంగిలిస్తూ చుట్టూ ఉన్న అమాయక సహోదరులందరినీ మోసం చేస్తూ తండ్రి తమ అవినీతి ప్రవర్తన కాపాడుకోవడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు వాక్యానికి పూర్తిగా విరుద్ధమని మాకు అర్థమవుతుంది తండ్రి. ఎందరు ఈ సంగతులను గ్రహిస్తున్నారో మాకు తెలియదు తండ్రి. గ్రహించే మనసుని ఈ మాటలు వింటున్న వారందరికీ దయచేయండి. మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి తండ్రి. వారు తమను తామే పొడుచుకుంటున్నారన్న సంగతి జ్ఞాపకం చేయండి. వారు ఎలాంటి పరిస్థితుల్లో వాక్యానికి విరుద్ధంగా నడుస్తూ చివరికి వ్యక్తి పూజలు ఎలా నిమగ్నం అయిపోతున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వీళ్ళ కళ్ళు తెరిపించండి, వాళ్ళ జీవితాలను మార్చండి, వాళ్ళ గర్వాన్ని తగ్గించండి తండ్రి. అనేకుల ప్రార్థనల ఫలితమే ఈరోజు వాళ్ళ కుప్పగూలిపోవడానికి కారణం తండ్రి. ఆ విషయాన్ని ఇంకా గ్రహించలేకపోతున్నారు. సేవకులను సేవకులుగా గౌరవించి సంఘానికి కావాల్సిన విలువైన మాటలు బోధించగలిగే శక్తిని సామర్థ్యాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. ఎన్నో మీ చిత్తం కాని అనేకమైన మాటలు వీరు బోధించారు, వాటిని సవరించుకునే తత్వాన్ని విన్నవారందరికీ జ్ఞాపకం చేయండి. ఎవరైతే సేవ చేస్తున్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే వాక్యానుసారంగా మీలో కొనసాగుతున్నారో వారందరి ప్రయాణాలలో వారి పనుల్లో మీ కృపను మీ కాపుదలను అనుగ్రహించండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని నిలబెట్టండి. అనేకమైన ఆత్మీయ ఆహారాన్ని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాకు అందిస్తూ తండ్రి మరింతగా మమ్మల్ని అభివృద్ధి పరుస్తారని కోరుతూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన సమర్పిస్తున్నాము తండ్రి. చిన్న ప్రకటన, ఒకరోజు మన చర్చికి